పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. కారణమా మనోవేదనలకి సాతానే కారణమా? ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ఒకసారి మాట్లాడాను 26/11/2017లో మనోవేదనకు మందు లభించిన దేవుని మనసు ప్రార్థనా మందిరం అందు 5 భాగాలుగా మాట్లాడాను. మనోవేదనకి మందు లభిస్తుంది అన్నది మాత్రం మీకు తెలుసు. ఇంతకీ మనోవేదనకి కారణం ఆ రోజు నేను చెప్పలేదు, ఎందుకంటే అది ఇప్పుడు చెప్పవలసి ఉంది కాబట్టి. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, మనోవేదనలకి సంబంధించి మనోవేదనలకి సాతానే కారణమా అంటే ఏదైనా సరే భయపడించి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మనోవేదన మీకు తెలుసు, ఇది ఒక భయంకరమైన రుగ్మత. కౌన్సిలింగ్ ద్వారా ఏదో బాగు చేద్దామని తెలియగల వాడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి, మనోవేదంతో బాధపడుతున్న వాడిని ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలకి సమాధానం వాడికి అందినట్టుగా అనిపిస్తుంది. తిరిగి కొద్ది కాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత మరలా అదే వ్యాంగ్యంలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అంటే కౌన్సిలింగ్ పెద్దగా పనిచేయాల. మనోవేదన గురైన వాడికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఈ మనోవేదన ఎన్ని రకాలయ్యా అంటే వాళ్ళు బుద్ధి ఎరిగి 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 లెక్క వేయలేక వెయ్యన్నారు. అంతే, అంటే 1000 రకాల డిసీజ్తో మనిషి ఈరోజున బాధపడుతున్నాడు. మనం ఏది చెప్పినా ఒక మనిషి సామాజికమైన దృక్పథ ఆలోచనతోనే మాట్లాడతాం. అంతేగాని ఏసైనా మమ్మల్ని పిల్లలు పడతారు, ఏసైనా మమ్మల్ని బయటకు వస్తే మందు పంపార్చండి ఈ రాజ్యాంగం మాకు శాత కదా. అలా శాత అయితే ఇప్పటి వరకు అమ్మగారు చెప్పిన ప్రసంగం అలా ఉండేది కాదు, తలంపులో కూడా అది కోపం చేద్దాం. ఎందుకంటే మన దేవుని పిల్లరా, కష్టపడి బాధలు అనుభవించి ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజున అతి తక్కువ సమయంలోనే 85 లక్షల ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున నేను సంపాదించుకోగలిగానంటే నా టెలికాస్ట్ అవుతుంటే 85 లక్షల పైన పబ్లిక్ ఈ రోజున నా ప్రశ్న ప్రజలు చూస్తున్నారు. డైలీ వచ్చి కంటారు, డైలీ ఇవ్వాలంటే నెలకి 150,000 రూపాయల ఖర్చు. దేవచిత్తం అయితే ఫ్యూచర్లో చూద్దాం, ఏదో చాలా పెట్టేద్దాం, కాబట్టి పెడదాం, అన్నీ పెడదాం, కానీ అప్పుడే ఆగుదాం. కనుక మన దేవుని పిల్లలు ఎందుకు ఇంత కష్టపడతాం అంటే ఏదైనా చెప్పచ్చు మీకు, సంఘం అంటే ఎలా ఉంటుంది మీరు చూడండి, అవన్నీ ఒక ఆమె ఉంటుంది అదే మీరు అలా మాట్లాడతారు మీరు భయపడరా. ఫిఫ్త్ లైఫ్ 78 కంట్రీస్ ఒకటే చెప్పిన భయపడటం అంటూ నేను ఆలోచిస్తే నన్ను భయపెడతాను. భయపడటం ఏంటంటే అసలు వాడేవారు తోప ఎవడంటే కండాబడ్డ చూసి కాదు, పడితే దిగిద్ది అక్కడ పడితే అక్కడ పట్టడం తెలియాల. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక ఇంతమంది ఈ రోజున వారు ప్రత్యక్షంగా మీరు పరోక్షంగా అనేక మంది పిల్లలు ఈ ప్రసంగాల కొరకు ఎదురు చూస్తున్నారంటే ఏదో ఒకటి ఆలోచించి చెప్పాలి పిల్లల కొరకు అని ఎప్పుడు ఆలోచిస్తుంటాం. ఆలోచన వచ్చి సంఘాలు కట్టుకుంటూ ఆలోచన స్థిరపరచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కాపర మీద ఉంది. కనుక మనోవేదనకి సాతానే కారణమా అంటే క్రైస్తవులైతే కారణమని కొందరు కారణం కదని కొందరు మాట్లాడతారు, కానీ బైబిల్ని మనం ఆలోచించాలి. ఇంతకీ మనోవేదన ఎలా ఉంటుందో తెలుసా? దీని గురించి మనం వర్ణించడం ప్రేమైన దేవుని పిల్లలారా, అసలు వర్ణించడం అండి. దీన్ని ఎలా వర్ణిస్తే ఈ వర్ణన మనిషికి చేరితో కూడా అంత చిక్కని వేదన బాధ. ఒక మనిషి మామూలుగానే ఉంటాడు, కానీ వాడి లోపల తలంపులు మాత్రం కోట్ల కొలత ఉంటాయి. చూస్తూనే ఉంటాడు అని వాడి చూపులు మాత్రం ఎదుటి వాడు కనపడ్డాం, వాడికి ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. వాడు పడుకునే ఉంటాడు, కానీ మనిషి సొంతానికి పడుకుంటాడు, కానీ వాడు అసలు పడుకోడు. ఆకలిస్తుంది, తినాలని ఉంటుంది, కానీ వాడు తనకున్న బాధ వల్ల తినలేదు.
నడుచుకుంటూ మాట్లాడతాడు, పడుకొని మాట్లాడతాడు, ఒక స్థిమితం లేకుండా మనిషి ఉంటున్నారంటే దీని వెనకాల ఉన్నటువంటి క్రియ ఏంటి? ఏం జరుగుతుంది వాళ్ళు? ఏం జరిగితే వాడి పరిస్థితి అలా దారితీస్తుంది? మనం ఆలోచించాలి. మనం ఏమంటే ప్రార్థన చేస్తే పోతే అలా పోతే నమ్మించారు కాబట్టి ఈరోజు ప్రయత్నాల్సి ఉంటే వారి పని ఒకటే 24 అవర్స్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ప్రాణత్యాగం చేసి ఆనాడు కాళ్ళతో కొట్టి రంపలతో కొట్టి సంపూర్ శాశ్వత ఉంది వాళ్ళు కూడా మంచి చేసి ప్రార్థన చేస్తారు. పైపెట్టి సారి మాట్లాడితే ఫ్యాన్ పట్టాలా, లేకపోతే వాటికి చెప్పడం కావాలండి. ఏ ప్రార్థన ఒక్క ప్రార్థన అయిపోద్దా? ప్రార్థనతో పోతే ఎంత సమయం ఎందుకురా మాకు? ప్రార్థనతో పోదు, ఒక్క ప్రార్థనతో పోదు. ఫస్ట్ నువ్వు రావాలి, వినాలి. ప్రార్థన అంటే నువ్వు ఆయనతో మాట్లాడతావు, వాక్యం అంటే ఆయన నీతో మాట్లాడతావు. నీ మాట ఆయన వినాలి అనుకున్నప్పుడు ఆయన మాట నువ్వు వినాలి. ప్రార్థన ఏంటి? గొంతు మీద కొట్లేస్తూ ఉంటావు, అది అప్పుడు దిగితే మన స్వరానికి. ప్రేమ దేవుని పిల్లరా, నువ్వు సంఘానికి రావాలి, సంఘం స్థిరపడాలి. సత్య సంఘం ఏమన్నా సమ్మె సంఘం కాదు, మళ్ళా మిమ్మల్ని ఆర్చి పంపలేక సంఘాలు చాలా తక్కువ ఏం కాదు. అదే మాట్లాడిన మొన్న అదే ఉంటుంది అని ఎంత డైరెక్ట్గా వాళ్ళు వస్తే సంతానాలు ఏం బాధపడగల ఇంకెవరొస్తారు అనయ్యా పూర్తి చంపేద్దాం అని బతకడానికి పూచిపెట్టడం వస్తుంది కదా. మళ్ళీ స్లాట్ పెంచుతా రక్షణకి చెప్పే కదా కొన్ని అప్పులు ఉన్నాయని అవి తీర్చినట్టు పెంచుతా. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని ఉద్దేశం స్థిరపరచినప్పుడు స్థిరపరచబడినప్పుడు ఇన్ని బాధలకి కారణం ఏంటి? లోపం నలిగిపోతూ ఉంటాడు, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించగలిగితే బైబిల్ నుండి ఆలోచిద్దాం, బైబిల్ నుండి ఆలోచిద్దాం, బైబిల్ నుండి ఆలోచించగలిగితే ఒక సందర్భం మనకు తెలుసు. ఎలకనా భార్య అన్న, ఎలకనాకి ఇద్దరు భార్య అండి, ఒక భార్య గర్భం తెలిసి స్థిరపడింది, పిల్లలు ఉన్నారు. అన్నకి పిల్లలేదు, పిల్లలు లేకపోతే తను చాలా బాధపడుతుంది. దేవుని సన్నిధిలో ఉండాలే గుర్తు పెట్టుకోండి, మళ్ళా దేవుని సన్నిధిలో ఉండి అడగాలి. సన్నిధి లేకుండా అడిగే వరకు సన్నిధి చల్లెట్టి అంటే పెద్ద ఉపయోగపడదు. ఎలకనా దేవుని ప్రేమకుతుంది వాడు, అన్న సాక్షాత్తు దేవుని మనసును ఎంట పెట్టుకుని బతుకుతున్న స్త్రీ, అయినా సరే గర్భం రాలేదు. గర్భం రాకపోతే చాలా బాధపడుతుంది. ఎంత బాధపడుతుంది అంటే భర్త కూడా చెలించిపోయి అంత బాధపడుతుంది. భార్యకి ఏదన్నా అయితే భర్త చెలించిపోయే మనసు వాడికి ఉంటుందండి. అసలు మనం మాట్లాడిన ఆగస్టు 2, 3, 4, 5 వారాల ప్రసంగం దేశం ఎవరు మర్చిపోయినా చూడకుండా ఉండమాకండి. ఆ ప్రసంగం ఖచ్చితంగా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ టీవీలో ఆగస్టు 3, 4 టెలికాస్ట్ అయ్యే ప్రసంగాలు మీరు విడవకుండా వినాలి. భార్యకు బాధ కలిగితే తన బాధగా ఏ భర్త అయినా ప్రపంచంలో సేకరిస్తారా? ఏ ఎదవ సేకరించారు నాకు తెలుసు అనేసి అని స్వీకరించగలిగిన వాడి నిజమైన భర్త. ఎల్కానా బాధపడుతుంటే భార్య బాధని తన బాధగా మనసుకొని ఆయన మాట్లాడే ఓ మాట ప్రపంచానికి నివ్వెరపడి చేసింది. చూడమాట సమూయేలు మొదటి గ్రంథం 1:8 మనోవేదనలకి సాతానే కారణమా. ఈ రోజున మనిషి ఎన్ని వేదనలు ఉంటున్నాడు చెప్పలేనివి ఎన్నో, చెప్పగలిగే 1, 2 ఏడుపు. పిల్లలు లేని పదం ఒక్కసారి మన హార్ట్కు టచ్ అయితే నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది ఒకసారి. అలాగే చచ్చిపోతున్నాను చెప్తానండి. పిల్లలు లేనప్పుడు పెళ్ళిన తర్వాత వెంటనే అందకపోతే ఇక చూడండి లోకం కాపలేక వస్తుంటుంది. దేవుడు లేని వాడు కూడా అంటాడు, కానీ దేవుళ్ళు ఉండాలి, దేవుని పరీక్షలో ఉండి ఉండాలి. భరోసా ఇస్తున్నాడు ఆయన ఏమండి ఎల్కనా అని మాట్లాడాను. అన్నా నువ్వెందుకు ఏడ్చున్నావు,
నీవు భోజనం మాట ఏ అంటే మనోవేదనలో ఉన్న వాడికి ఆకలి ఉంటుంది, కానీ భోజనం తినాలన్న ఆలోచన మాత్రం ఉండదు. తినబుద్ధి కాదు, ఎక్కడ మనసుకి లోపల తులుస్తుంటుంది కదా బాధ, లోపల తులుస్తుంటుంది బాధ. ఒక బాధ భయంకరంగా మారి మనోవేదనకు దారి తీస్తే ఇక ఏది ఎక్కడండి, కంటి ముందు ఏమీ కనపడదు. ఆ బాధ తొలగిపోవడం తప్ప అది కనుక నీవు భోజనం మాట ఏలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? మనోవిచారం ఎందుకు కలిగినది? పది మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాళ్ళను కానా అని పది మంది నీ గర్భాలు పుట్టిన అందరికంటే నేను గొప్పగా చూస్తా కదా నిన్ను. ఒక భార్యకి ఇవ్వాల్సిన భరోసా అండి భర్త. పది మంది పిల్లలున్నా మనం ఏమంటుంది సార్, నేను ముసలి అవుతానండి నా కొడుకు కోళ్ళు చూస్తాను కానీ గుడ్డేటోడు చాలామంది చెబుతూ ఉంటారు. నేను మేము పెళ్లి చేసుకునేది మా అమ్మ కోసం మా అత్త కోసం అది అంత ఉల్లక్క మాట స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుసా లోకం తీసుకో. ఎలాంటి బొంగు ప్రశాంత మాట చెప్పారు పైన పద్ధతి అనమాట. దేవుడి దగ్గర ఈ సిస్టమ్ ఉంది, ఇలాంటి పదాలు చెప్పకపోయేసరికి ఇలాంటి అనొచ్చా మరి ఎలాంటివి అంటారు, ఎలాంటివి అంటారు, ఏసి అంటారు అండి, మరి మాట్లాడతారండి. పది మంది కుమారుల కంటే పది మంది బిడ్డలు ఉన్నా అందరికంటే నేను కదమ్మా నేను. ప్రపంచంలో ఈ మాట అనగలిగిన మగాడు అసలు ఉన్నదండి? ఏమనుకుంటున్నారు మీరు? కోత మొదలైన దేవుని ఎముక తొలగినంత వరకు ఎవరికి భార్య గర్భం లేక బాధపడుతుంటే పది మంది ఉన్నా ఏమి లాభమ్మా నేను ఉన్నా కదా అన్న భరోసా కల్పించిన వాడండి ఎలకన్నా. అంటే మనోవిచారణ పడుతుంటే విచారణ దేని కొరకు అడిగిందా చెబుతున్నాడు డైరెక్ట్గా. అంటే తెలిసిపోతుంది దానికి ఎందుకు బాధపడుతుందో తను తెలిసిపోతుందండి, ఎందుకు బాధపడకూడదు తెలిసిపోతుంది. మన బాధ మనకి మనకి ఏదో వస్తే ఆమె వద్దా అని విసరాలి తప్ప ఆమెకి ఏదైనా బాధ అయితే మనం దగ్గర కూడా టచ్ చేసి కూడా అడగదు. లోచన వచ్చింది ఒకసారి పాప స్నేహి కొన్ని సందర్భాల్లో అది బయటకు కనపడదు, కానీ ఆ బాధ ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనకు లోచన పడితే గొసు 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 ఏది వెంట సదీరు పోసుకోవాలి సన్నాసి మగాడు సందీరు పోసుకోవాలి. ఏమీ చేసుకుంటారు మాగా మాడా అంటారు బైబిల్ సన్నిహిత స్నానం చేశారు రా అర్థమైందా? ఇంతవరకు ఈ ఒంటి మీదకి ఈట రాదు ఎప్పటికీ రాదు, తెలిస్తే కదా బైబిల్. ప్రేమ దేవుని పిల్లరా హేటంలో ఉన్నటువంటి అనేక రసాయన పదార్థాలు హీట్ అవటం వల్ల శరీరంలో ఉన్న ఉష్ణాన్ని తగ్గించేస్తే శరీరం తన తత్వాన్ని కోల్పోతుంది. అది ప్రేమ దేవుని పిల్లరా కనుక భార్య మనసును గుర్తెరిగి ఏడవకు మనోవిచారం పడకు. పది మంది ఉన్నా నేనున్నా కదా అన్నప్పుడు ఆ భార్యకి పిల్లలాగా పర్వాలేదు అలాగే లేకుండా పోయిందండి సూపర్ క్యాండి దిగండి. కానీ దాని పరీక్ష ఒక భరోసా అంటే మనోవేదనకి గురైనప్పుడు తన ప్రేమను గుర్తెరిగిన వాడు ఆ మనోవేదన తొలగించాలి. ఎలకన లాంటి మనసు ఈ సృష్టిలో ఎవరికైనా కనపడుతుందా? ప్రేమ దేవుని పిల్ల విచారం ఎందుకు మనోవిచారం ఎందుకు? భోజనం చేయట్లేదు కదా, నువ్వు భోజనం చేయబట్టి నాకేలా చేయవు మన పెట్టు డాలం పెట్టు డాలం పెట్టు ఒక్క రోజు తిన్నా అడిగావా దరిద్రడు అఫకీలు తిట్టి నిన్న తింటాడు మొత్తం అడుగుతాడండి. కాబట్టి ఒకసారి మీరు చూడండి కాబట్టి అన్కాన్స్టిట్యూషన్ వెళ్ళిపోయిన తర్వాత మనిషి దీనికన్నా బాధిస్తే ముందుకు వెళ్ళాలంటే బాధిస్తే ఇంట్లో భార్య వండిపెడుతుందండి. పిల్లలు తిన్నారా అని అడగడం చాలా తక్కువ మంది చేస్తారండి, ముందు వాడు వస్తుంటే అన్ని ఆగిపోయి పెట్టాలండి. ఇలాంటి ఫ్యామిలీ గోళ్ళలోనే పిల్లలది పిల్ల సత్యవాక్యం అందక కుటుంబాన్ని కట్టేవాడు లేక అది ప్రసంగా చేస్తుంటే మనమేమో పిల్లలు కలుపుకోవడం ముగ్గురు కలిపామో సగం కలిపాయట బయట సగం ఈగలేకలో పక్కపక్కలో ఎప్పటికంటే ఇంకా ప్రపంచానికి నిలబడిన పుట్టిన పేరు శుక్రవారం చెప్పాడా క్రీస్తు రావటమే లోకానికి షేక్ వచ్చేసి మనం ఏమంటారు ఏసు చెప్పారండి మిల్క్ షేక్ అంటుండండి. మిల్క్ షేక్ అది కంఫర్మ్, నాలుగు సామ్రాజ్యాలు ఉమ్మడితో కలిపి ఐదు సామ్రాజ్యాలు ఎలాగట్టి మరి లోకానికి వచ్చాయి రాకే దర్శనం మనం దర్శించాం.
ప్రతి రెఫరెన్స్ వెనకాల దేవుని ప్రణాళిక మీకు అర్థమవ్వాలి. అది విచారపడుతుంది. పిల్లలు లేక నేనున్నా కదా, నేనున్నా కదా, ఒక మనస అంటే మనోవిచారంతో ఉంటే ఏమి తినలేదు, ఏమి చేయలేదు, అసలు ఎలా కంఫర్ట్గా ఉండలేదండి, కంఫర్ట్గా ఉండలేదు. అది పుత్రిని వాడు భర్త, ఎలా మా అమ్మకి తగిలిన భర్త, దేవుడు పెంచిన దాంపత్య జీవితం వారిది. మనోవేదనకి అంటే మనోవేదనకి గురైతే ఆకలి ఉండదు. మనకు అర్థమైపోయింది, ఆకలి ఉండదు వాడు. కానీ టీలు స్మోక్ మాత్రం బాగా చేస్తారు, మందు టీలు స్మోక్ ఆకలి ఇద్దరు ఆకలి అయితే మరి మందు తాగుతావు, తాగుతారా? అది తాగుతుంది మన దేవుడు పిల్లారా. అంటే ఆకలి లేదు మనోవేదన అంటే, మనోవేదన తొలగిపోతే ఆటోమేటిక్గా మనిషి మనిషిగా ఉండేదంట. ఇది సామాన్య కేవలం, సామాన్య కేవలం ఎవరికైనా ఉంటుందప్ప. మనోవేదన అన్నది క్యాడ ప్రకారమే ఉండదు, మనిషి అన్న వాడుకుంటుంది, వాడు ఏ క్యాడపడన్నా ఉంటుంది. ఒక ఆయన తెలుసు మనకి, బబులోను సామ్రాజ్యం అధినేత నెప్పుకొని బాగా దున్నపోతులకు తింటే కళ్ళు వస్తాయి. మనం ఆమెకుంటూ అంటే కళ్ళ ఎందుకు తినకుంటాను మీరు చెప్పండి. ఒకనాడు దేవుడు ఇచ్చిన కళ్ళు ఏమి దర్శనం వాటిని, ఇప్పుడు కళ్ళ దర్శనం అంటే మేము ఒప్పుకో చెప్పిన నీ కళ్ళను వాక్యానుసారమా, నీ దర్శనాలు వాక్యానుసారమా, దరిద్రమైన కళ్ళ నీకు అంటాం అంటే బాగా తిని పడుకుంటే అయ్యే ఉంది, ఇంకా పగలంతా దరిద్రం ఏదో ఆలోచిస్తుంది, ఇంకా పని చేస్తా అది చేస్తా చేస్తా పని మీద దృష్టి అందుకని ఏళ్ళు కావాల్సిన బాగుంటాయి. ఆలోచించింది సాధనాలు మంచి వండి పెట్టింది కమ్మగా తినేస్తాడు, ఇప్పుడు ఆలోచిస్తుంది మన అదే కొత్తగా రొట్టింటి అవుతుంది. అది కళలో అవుతుంది, అది నువ్వు పోటలకు వచ్చిన కళ అయితే రాజుకి అర్థం ఏంటి, మీరు తాగడం తింటా నేను వాడికి ఇవ్వాలంటుంది. అలా తిని తాగి పడుతూ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే ఒక కళ ఇచ్చేసాడు దేవుడు. అది ఆ కళ ఎప్పుడైతే వాడి సచ్చిపెట్టి వచ్చిన కళ, ఇప్పుడు చూడి గసగసలు ఆడుతున్నాడు, రాజ్యం మొత్తాన్ని ఎంకరేజ్ చేశాడు. పక్కన ఉన్నప్పటికే ఓటు వేళ్ళంతా పక్కనే ఉంటారండి, పనికిరారు ఇక దేనికి. ఎవడన్నా కాల వాడు చెప్పిడు, అయ్యా మీరు ఎవరికి మాట చెప్తా చెప్పు, గొంతు మీద కట్టి తీసి చెబుతాడు చెప్పాడు. మా కారణం దాని ఆయన బాగా చెప్తాడు, అయితే మీరు వచ్చేసారు ఏంటి సార్ ఈ కళ మా ఊరు ఇలా వచ్చిందో చేయగల పడింది అసలు నిద్రపడట్లేదు. కథ ఏంటంటే కళల భావము చెప్పే అధికారం నాకు లేదు, నన్ను నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు మొత్తం నాకు ఇచ్చాడు. ఆ నమ్మకంతో నీ కళ భావాన్ని చెప్పగలని నేను అనుకుంటున్నాను. తగ్గింపు కదా దాని అది, సారీ దాని అది తగ్గింపు కదండి. నాకు లేదు కళ భావం చెప్పే అధికారం నాకు లేదు, కానీ నీ కళ విన్న తర్వాత దేవుడు దృష్టిలో పెడతా, ఆయన కృపను బట్టి ఆయన అనుగ్రహం బట్టి నేను నీకు న్యాయం చేస్తాను. ఆ నమ్మకం మీద నాకు ఉంది. ఎదురు చేసుకో ఏంటి రాజు కళ చెప్పాడు. ఇప్పుడు రెండు ప్రమాణం చూడండి, రెండవ అధ్యాయం దాని ఏది పెడతాం 29 వచ్చిన ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత కలవారిందగా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట అబ్బో ఇప్పుడు ఈ గంట జరిగిపోతే జరిగింది. మనకు అదే బాధ కదా, కాస్త ఏమైంది, కాస్త ఏమైంది, కాస్త ఏమైంది, ఏదైనా దేవుడికి ఎదురా జాన మూల మూడ జాతీయులు. ఆ మాట మనకు గుర్తు రావాలి. మనం అసలు ఎన్ని పట్టణం పెట్టి ఎంత ఆలోచిస్తాం, ఎంత కాస్త మోపడైంది, మోపడ కాస్త దిగిపోతుంది. ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరిగినో అనుకుని తాను పడక మీద పరుండి మనోచింత కలవారే ఉండగా మర్మములను బయలుపరచేవాడు కలగము దానిని తమకు తెలియజేసేది. అంటే నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చాడు, మర్మములు బయలుపరచేవాడు దేవుడు, కలగము దానిని ఏమి జరుగుతుందో చింతపడుతున్నా కదా, చింతపడుతున్నా కదా, దాన్ని తెలియజేయడం కొరకు ఇదిగో నేను ఎదురు రావడం జరిగింది. అంటే రాజుగారికి కూడా పడక మీద పరుండి మనోచింత గలవాడే ఉండగా, అంటే మనోవేదన గలవాడు పడక మీద పడుకున్న పడుకోలేడు, ఊరికి మెసుతూ ఉంటున్నాయి కట్టిడంతే
ఊరికి తగ్గుకుంటూ ఎట్టంటే ఎట్టంటుంది ఏదేదో ఆలోచిస్తుంది అంటే లేకపోతే కూర్చుంటాడు లేకపోతే పడుకుంటాడు ఏది నిద్ర పడుతుంది ఏమనుకుంటుంది ఎవరికి నిద్ర ఉండదు వాడికి నిద్ర ఉండదు ఎవరికి నిద్ర ఉండదు తెల్లారితే పని ఇలా నిద్ర లేపంతో మరణం ప్రమాదం అంటే మనోచింత గలవాడికి నిద్ర పట్టదు నిద్ర పట్టట్లేదు అని అంటే ఖచ్చితంగా వాడి మనసులో ఏదో చింతుంది ఇందాక ఆకలేయట్లేదు తన మనసులో కూడా ఒక రకమైన చింతుంది అంటే మనోవేదన ఉంటే ఆకలి వేయదు మనోవేదన ఉంటే నిద్ర పట్టదు ఎక్కువ మా కాండము 6:9 మోషే ఇస్రాయేలుతో అలాగే చేసిన అయితే వారు మనోవ్యాధులను బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినలేదు ఇల్లు 430 సంవత్సరాలు పన్ను బానిసత్వం కింద కఠినమైన పనులు ఉన్నారండి కఠినమైన పనులు ఉన్నారు మోషే పంపించాడు దేవుడే వెళ్ళి వాళ్ళు చెబుతున్నాడు దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు మీకు అండగా ఉంటాడు దేవుడు మీకు అది దేవుడు మీకు ఇది దేవుడే మీకు ఇది అని చెబుతుండే మన ఆటం ఇంకో సాగత అవుతాం మనం ఏమైనా ఉండేదండి తెలిసింది పొద్దున్నకి ఏం తెలిసింది ఏ సరిపోయిందా సరిపోయిందా భరోసా ఇచ్చినప్పుడు తాడేస్తా పట్టుకొని రారా అంటే అక్కడ ఉండి మునిగిపోతాం ఏదో నువ్వు నేరా అంటే పోతాం ఎంకెన్నా తాడంటే మొత్తం బయటికి ఇక్కడ డైలాగ్ అనేసి ఇంకో తిరిగి ఇంకో తిరిగి ఎప్పుడు మాట్లాడకూడదా చాలా జాగ్రత్తగా వాడాలి సాధకులు కూడా ఏది పెడతాడో వాడత మన సాధకులు అదే తిరుగుతుంది ఒక్కసారి వెనక్కి రివర్స్ అవుతుంది కనుక ఇక్కడ ఏ పొజిషన్ ఉన్నాయా అంటే మోషే భరోసా ఇస్తున్నాడు ఇజ్రాయేల్కి దేవుడి పక్షంలో ఉన్నాడు పర్వాలేదు అనేది మీరు అద్భుతాలు చేస్తాడు మిమ్మల్ని విడిపిస్తాడు పార్వతీయ దేశం నడిపిస్తాడు ఆయన మీకు అండగా ఉంటాడు ఆయన మీరు దేవుడు మీరు ఆయన పిల్లలు నేను మధ్యవర్తిని అందుకే నేను వచ్చాను ఈ కష్టాల నుంచి ఎప్పుడు ముక్తి కలిగిందో చెప్పాడు నమ్మట్లా నమ్మట్లా ఎన్ని చెప్పినా నమ్మట్లా అంటే వాడి మనసులో మనోవేదలుంటే మనం ఎన్ని చెప్పినా నమ్మడు ఏమండి మోసే మాట నమ్మలేదు వాళ్ళు అది వ్యాకులను బట్టి మనోవ్యాకులను బట్టి వేదన దాసత్వం కఠిన వేదన కఠిన దాసత్వం బట్టి మోసే మాట నమ్మలేదు ఎంత భరోసా ఇచ్చినా దేవుడు తోడుగా ఉన్నాడు అని ఎంత భరోసా ఇచ్చినా ఆ కృష్ణ పచ్చున్నట్టుగా ఉంటుంది తర్వాత ఎప్పుడు తీరుతా ఎప్పుడు కష్టం అంటే అర్థమే తెలుసా ఒక్క 5 నిమిషాలు తీరుకోరు కష్టాలని అంతే అది అంతేనండి అంత తొందరగా చూడండి అసలుకి వచ్చి చూడు నిలబడి చూడు దేవుడు ఫోకస్ నీ మీద పెట్టినట్టుగా ఉండు రావడంతోనే గుర్తుపెట్టుకుంటుందా ఏంటి దేవుడు నువ్వు ఆడో ఇసుకునేది మాకు తొందరో నువ్వు చేసే క్రియ ఒక కాలుక చెప్పాలి నీకు ఇక్కడ ఏంటంటే చిన్నప్పుడు చదువుకుంటా కాలుకి బాగా దాహం వేసిందంట పాస్టర్లకు అలవాటుగా కానీ ఇక్కడ మనకి తెలియదు సింక్ కోసం వెళ్తున్నాం కొండలో కొన్ని నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు పైకి రావాలి ఏం చేయాలి మూతొచ్చింది అందలేదు ఎక్కువగా వచ్చింది సత్యం అని కష్టపడి దాహంగా ఉన్నది గుర్తుపెట్టుకోండి బాగా దాహంగా ఉన్నది దాహంగా ఉంది కూడా పని చేసి రాళ్ళు తెచ్చుకొచ్చి వేసి వాటర్ టైం తెచ్చుకొని దాహాలు తెచ్చుకుంది దాహంలో ఉన్నా కూడా పని చేసింది అది చెప్పారండి చిన్నప్పుడు మన కథలో ఆ పాయింట్ మిస్ అయ్యారు కదా కనుక కష్టంలో ఉన్నా కూడా దైవజనుని మాటను నమ్మి ఈ సిద్ధంగా కష్టంలో ఇష్టంగా దేవుని సన్నిధికి నువ్వు వస్తే దినదినము అది రాయేసినట్టుగా నువ్వు కూడా అడిగేస్తే రాయేసిన వాటర్ పైకెట్టినట్టుగా నువ్వు చేసే ప్రార్థన కూడా పైకి కనపడుతుంది ఎక్కడో మునిగిపెట్టుకోవడం ప్రార్థన అసలు ప్రార్థన చేయం మనం ఎక్కడ మగలపెట్టి మునిగిపెట్టుకోవేటండి ప్రార్థన మనకి ఆదివారం చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే సచ్చిదే చేయాలి కాబట్టి ఆత్మీయ రోజులు చేయాలి కాబట్టి చేస్తాం ఇక అంతే మన జీవితంలో ఇంకా వారం వచ్చిందంటే అసలు గుర్తుండదు ఇంకా అది అస్సలు గుర్తుండదు అంతే ఒక కాలుకున్న జ్ఞానం నీకు లేకుండా పోయిందిగా
దేవుడు అంటే మనోవేదంలో ఉన్నవాడు ఎవరి మాట వినడు, విన్నట్టుగానే ఉండడం వినడు. అది ఎన్ని ప్రాంతమేసి వస్తుంది? ఆకలే, దప్పగలదు, నిద్ర పడదు, కళ్ళు తేలేస్తాడు, మచ్చ మీద బొరుగుతాడు, ఇక ఎవరి మాట వినడం. మరి ఎవరి మాట ఇన్ని ఇలాంటివి ఎన్నో డిసీజెస్, ఎన్నో రోగాలు, మానసిక రోగాలు మీకు అనకూడదు, మీకు వైద్యం మందులు లేవు. డాక్టర్ గారు మాట ఆకలేట్లు అయితే నేను తిన్నాను అక్కడ వాడి ఏదో డైజన్ కోసం ఇస్తాడు అయినా సరే ఆకలి. అంటే ఆ వేదన తొలగించడానికి కేవలం వాక్యం అనే మందే పడాలి. నిద్ర పట్టుట చాలామంది స్లీపింగ్ టాబ్లెట్లు వాడతారు, దానికి అలవాటు అవుతారు, అది వైట్ సెల్స్ అలవాటు అవుతాయి. అంతే, ఒక దానికి నువ్వు బానిసయ్యావంటే కానీ ఈరోజు నా స్మోక్ కానీ డ్రింక్ కానీ మరేదో 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 చెడు వ్యసనాలకు అలవాటు ఏంటంటే వైట్ సెల్స్ అలా వెళ్ళిపోయాయి, అంతే బానిసైపోయి బలహీన పడిపోయాయి. ఇది కావాలి డోపమైన్ అనే ఒక ఉత్ప్రేరకం, ఇది లాగేసుకుంటుంది రారా మన దాంట్లో వస్తున్నాను సాయంత్రం ఐదు కాదా వస్తున్నాను. ఇక బాగా ముగిలిపోయినప్పుడు గడ్డతో పర్లేదు, గడ్డగడ్డ వాడే డొప్పమైన నీ కంట్రోల్ లేదు, వైట్ సెల్స్ నీ కంట్రోల్ లేవు, నీ తలంపు నీ కంట్రోల్ లేదు. పైపంచు నువ్వు దేవుడి కొరకు ఎదురు నిలబెట్టి కాలు పంది నిలబెట్టగలవా, వాక్యాన్ని నిలబడగలవా? కానీ రొమ్మిసో డబ్బు తెలుసా, చాలామంది చక్కగా పెరుగుతుంది బయట రొమ్మలు. ఆ రొమ్మ పెరగడానికి వాక్యం దగ్గర రొమ్మ ఉండడానికి చాలా చాలా ఉంటుంది, వాక్యం దగ్గరే రొమ్మ ఇవ్వాలి, బయట రొమ్మలు రొమ్మ పడుతుంది. అది ప్రియమైన దేవుని పిల్లలు, మొదటి వాక్య సాధన దేవుని సాధన ఎక్కడ చూపించాలి? పౌరుషం అంతా ఎక్కడ తప్ప ఎక్కడని చూపిస్తాం మనం పౌరుషాన్ని, అక్కడక్కడ చూపించేవాడిని అలా అంటారు, ఎక్కడ చూపించేవాడిని అబ్బో ఎడో అంటారు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన దాసత్వం కింద ఉన్నప్పుడు అంటే బాధలో ఉన్నప్పుడు ఎవరి మాట పిల్లలు అంటే తిండి తినబుద్ధి కాదు, నిద్ర రాదు, ఇలాంటివి ఎన్నో మానసిక రుగ్మతలు మనిషి లోపల ఎప్పటికీ ఉన్నాయంటే ప్రపంచంలో ఇక్కడ కాదు, ఈవెన్ ఇండియా కాదు, కొన్ని హైదరాబాద్ కాదు, కొన్ని మన ప్రాంతం కాదు, వరల్డ్ వైడ్ కాదు. ఇలాంటి మనోవేదలు తట్టుకోలేక అనేక మంది ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక మంది స్వతప్పిదాలకు వెళ్ళిపోతున్నారు, అనేక మంది వాళ్ళ వాళ్ళ మార్గంలో నాశనమైపోతున్నారు. దీనికి అందరికీ కారణం ఏమిటి? కౌన్సిలింగ్ పేరుతో ఎంత కౌన్సిలింగ్ జరిగించినా ఎందుకు వాళ్ళు మనసు మారట్లా, ఎందుకు మారట్లా, ఎందుకు మారట్లా? దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఉంది. ఏంటి ఆ ట్రీట్మెంట్ అంటే, అంటే నువ్వు చర్చి రాకపోవడమే సింపుల్. ఏ చర్చి రాకపోతే ఎప్పుడురా, చర్చి అంటే ఏమనుకుంటున్నారు? ప్రతి వారం అద్భుతమైన దేవుని మాట సక్కం దిగుతుంటే అడి తలం వెనక్కి వెళ్ళాలి, అది సంఘం అంటే. బుధవారం ఉపవాస ప్రార్థన, గురువారం ఒకటే ప్రార్థన, శుక్రవారం ఆ ప్రార్థన, వారం రోజులు ప్రార్థన, యవనస్తుడు ప్రార్థన, యవనస్తుడు రావడం ప్రార్థన, విధవరావుడు ప్రార్థన, ఇంకా ఏ రావడం లేదు. వారం రోజులు ఏం నేర్పారు అసలుకి, ఏం నేర్పారు? సంఘం దేవుడి స్వచ్ఛమైన మార్గంలో లేకపోవటమే ఎన్నింటికి కారణమైంది. ఈరోజు మీ మాట వినకపోతే దెయ్యం దూరింది, ఆ సంగతి నాకు తెలీదా? శైవిత్వంలో ఒక్క దినము సంఘము మారిన నిన్ను ఒక్క రోజు పెడితే వంద మంది పోతాం ముందుకు రాలేవా, రాలేవండి. సంఘంలో దేవుడి మాట అంత నియమ నిబంధనగా అంత స్థానంగా పెట్టాడు, అర్థం తెలుసా? వినాలి. ఇవాళ నేను చర్చకి పోవాలి, ఈ మెసేజ్ మిస్ అయ్యింది కథం 24 అవర్స్ వారి టైం, 24 గంటలు కొన్ని కోట్ల తలంపులు. ఇంతకుముందు విన్న వాక్యాల మొత్తం మూసే గది రక్షాలనే అదే అయితే తలంలో అది మందగాలి. కానీ ఒక్కరోజు సంఘానికి రాకపోతే ఇంటి అమ్మ రెండవ చూడమాట, ప్రసంగం అంటే ప్రవర్తన మొత్తం ముగిసిపోతూ బైబిల్ మూసే సమయానికి వస్తూ పద్మాసు దీపమందు పరవాసి ప్రకటన తప్ప మరొక పుస్తకం లేదు కనుక జాగ్రత్తగా దేవుడు రాయించాడు. లాస్ట్ మూమెంట్లో నీ తండ్రి సరిపోతూ చెబుతా మాట, నా ఉద్దేశం అయిపోయింది వెళ్ళిపోతున్నా, నువ్వే చూసుకోవాలి కుటుంబాన్ని. తండ్రి నమ్మినట్టుగా చెప్తాడు, పద్మాసు దీపమందు ప్రతి నుంచి దూరంగా వెళ్ళిపోయి
అంటే ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఎవరితో సంబంధం లేకుండా సాక్షాత్తు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో దేవుడు చూపిస్తున్న దాన్ని చూస్తూ రాస్తున్న ఓ మంచి మాట ఎప్పటికీ నీకు అర్థం కాకపోతే ఎవడేం చేస్తాడు? ఎవరేం చేస్తాడు? అన్నం తిను, నీకు అర్థమైంది. అదే కాకుండా ఇంక వేరే భాషలో చెప్పారు, వేరే ఆయన చెప్పారు ఏంటి అంటాం. అది నీకు అలా రాస్తే కదా అర్థమైంది అనమాట. అంతేకాని దేవుడు మాట ఎప్పటికీ అర్థం కదనమాట. ఇక లేదు పుస్తకం, జాగ్రత్త చెప్పాడు. సాతాను గురించి భూమి మీద ఉంటున్నావు కదా, జాగ్రత్త చెప్పాడు. నిద్రపడట్లేదా? తిండి తినాలనిపించట్లేదా? ఏ మాట వినాలనిపించట్లేదా? ఎవరితో మాట్లాడనిపించట్లేదా? నీ మానంగా నువ్వే ఉంటావా? నీ ఆలోచన నువ్వే ఉంటున్నావా? ఎందుకు 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 చర్చికి వచ్చేవారు? అంటే మన మీద ఉన్నప్పుడు నువ్వు ఆలోచిస్తావా? చర్చికి అంటేది ఏంటి ఆలోచిస్తామండి? నాకు వాళ్ళు ఏమవుతుంది, నా వీడు ఏమవుతుంది, నా కూడికి ఏమవుతుంది, మా ఆయన ఏమవుతుంది, మా దేవుడు ఏమవుతుంది? అసలు ఆ పాదం దేవుడు గుర్తుంది మనకి. బాధ ఫస్ట్గా రావాల్సింది దేవుడేనండి. దేవుడు వస్తేనే నువ్వు బ్రతుకుతావు. ఎవడొచ్చినా వాడు ఉండగా మనం చూస్తావు. దేవుడు గుర్తుంది బాధ రాయి. కానీ దేవుడు నిన్ను వదలలేదు కాబట్టి ఈ మాట నీకు వచ్చింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24-25 వచ్చిన అయితే తొయ్యతైరలు కడమ వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగని చెప్పుకుని వారందరితో ఈ బోధను అంగీకరింపక. ఏ బోధ? కూర్చుంటే 2,000 లేదు 3,000, ఫోటో తింటే 10,000, అన్నం తింటే 20,000. నీ అయ్య సొమ్మ, నీ అప్ప సొమ్మ, అదే చెప్పే రక్షణ జీవితం. కానీ లైవ్ అని ఎవరికి భయపడవక ఒక్కటే బతుకు. దేవుడు ఏం చెప్పిండు? దేహాన్ని తగ్గవరకు భయపడితే మన ఆత్మని దేహాన్ని కలిపేస్తాం. మరి వాడి సంగతి ఏంటి అంటే నా సంగతి ఏంటి? నువ్వు ఏం చెప్పవండి, పౌరుడు నేత్రుడు నువ్వు ఒకటే చెప్ప, నువ్వు ఒక్కటే స్నేహితుడు ఉంటా. వయసు వాళ్ళు అయితే అయిపోయిందంటే ఎవరు అంత నమ్మకం మనకు ఉండదండి అసలు దేవుడిని ఎందుకో. విన్నప్పుడు బాగుంది అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు అనిపించింది, ఇక నేను రోమాన్ అక్కడ వచ్చి పుట్టేయ చర్చి వచ్చి బయట రోమన్ ఎట్లుంటే ఇలా మళ్ళీ ఇది ఏమని మనమే ఈ మనిషి అసలు మన బోధ అంటారు. ప్రేమల దేవుని పిల్లలు ఈ బోధను అంగీకరింపక. ఏ బోధ? మాయ బోధ కాదు, మర్మమైన బోధ తెలిపే ఆలోచనల మాటలు గల బోధ. అంటే ఈ బోధ దేవుని మనసు బోధ. ఈ బోధం అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఏరగమని చెప్పుకొని వారందరితో అయ్యో నాకు తెలియదే అంటే అర్థం తెలుసా? ఆ ఎవరు చెప్పరా అని చెప్పవు. నువ్వు బాగా చెప్పిండే కానీ ఇది ఎందుకు చెప్పరా? ఒక సిస్టర్ కలిసిన నాకు అయ్యా నేను టీవీలో చూశాను అయ్యా అంది సాయినాన్ని ఒకే తెలియదు అదే చెప్తారండి మా ఆయన కూడా బాగా చెప్తారు అయ్యా అంది మా దూరం ఒప్పుకుంటామని నోరు కూడా ఎక్కువ మాట తల్లి నాకు డౌట్ ఉంది నాకు ఇప్పటికీ క్లారిటీ లేకపోతే ఒక మాట చెప్పమ్మా అన్న ఏమంటాడు నేను అంతే అన్నీ చెప్పిన నేను ఎక్కడ చెప్పాను నేను అంతే నేను చెప్పిన 10 టైం ఎత్తా ఆరు చెప్పు వాడు వల్ల కాదు నేను చెప్పే చెప్పు నా పేరు చెప్పన్న అంతే ఎట్లా పెట్టింది మొహం అంటే ఏంటి అయ్యి చెబుతుంది మీ అయ్యి వల్లే కాదు నీ వల్ల ఏమైతే వాడికి వస్తే కదా సాతాను యొక్క గూఢమైన సంగతి చెప్పాలంటే వాడితో నీకు తెలుసుంటుంది వాడు ఏంటో తెలుసుంటుంది వాడు ఏంటో నీకు తెలియదు సాతాను ఏంటో నీకు తెలియాలి సాతాను ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు దేవుడికి ఒకప్పుడు నమ్మిన బట్టు 5 నమ్మకస్తుడు దేవుడు ఏం చేస్తాడు వాడికి మొత్తం తెలుసు అది దేవుడు ఏం చేస్తాడు మొత్తం తెలుసు తుచ్చమైన ఆలోచన పుట్టింది కాబట్టి తొక్కి పడేసరికి అందుకే అది సాధనకుంటున్నారు ప్రత్యేకించి పుట్టిందే కాదు దూత ఒకప్పుడు దేవుడు దగ్గర పరిచారకుడు దేవుడు లాంటి పరిపాలన మార్గం కావాలని కోరుకుంటే మనసు అనుకుంటే తొక్కితే మట్టి పిలుచుకోండి అది కలకమైన దేవుడి పిల్లర సాతాను వాడు ఎందుకు వచ్చాడో వాడు ఏం చేస్తున్నాడో ఏంటో మనకు తెలియకపోతే ఎందుకు నిద్రపడట్లేదు ఎందుకు తిందనిపించట్లేదు ఎందుకు 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 మనసు ఎలా అయిపోతుందో మనకేం తెలుస్తుంది ఈ సంగతులు అంగీకరింపాలంటే నువ్వు సంఘంలో వచ్చి ఉండాలి నీ ఆవరణములో ఒక దినము గడుపుట
వేదన భక్త శ్రేష్టం అంతేగా సంపేషణ వేదన భక్త సమానం అని ఇప్పుడు ఏం చెప్తా. 3000 సంవత్సరాలు ఒక్క ఆప్షన్ లేకుండా సంఘానికి వస్తే నీ బతుకు కాలంలో 60 సంవత్సరాలు ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ వండే 3000 సంవత్సరాలు దేవుడు కొరకు గట్టిగా ప్రయాణం చేస్తే నీకు ఒక మార్క్ ఇచ్చాడు. ఎన్ని మార్కులు వస్తే కాదు కదా పూజే, 35 మార్కులు రావాలి. అంటే ఇప్పుడు లెక్క అయితే 100 నీకు ఇచ్చిన ఇంచుమించు 100 సంవత్సరాలు ఆయుష్ కాలంలో నువ్వు 100 సంవత్సరాలు దేవుళ్ళు ఉంటే పాస్ మార్కు. అది 3000 సంవత్సరాల్లో ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో ఏం పాడు. అందుకే ధైర్యం పెట్టుకోమని చెబుతా, డబ్బులు ఎక్కడ ధైర్యం పెట్టమండి మనం, కానీ చర్చ వచ్చే పదంలో ధైర్యం పెట్టమండి. అప్పుడు అర్థమైందండి ధైర్యం పెడితే ఈరోజు ఎలా ఈరోజు మెసేజ్ ఏమని చెప్పండి. ధైర్యం చూడండి అంతే అయిపోయింది, ఇంకా మిగతా మొత్తం పోతాయి. కంప్యూటర్ చాలా బాగుంటుందండి, ఫస్ట్ వైరస్ ఏముంది బ్రదర్, మా బ్రదర్ అక్కడ ఉన్నారు తెప్పించాను అన్ని అన్నీ ఉన్నాయి సూపర్ బాగా పనిచేస్తుంది. ఇల్లు ఎవరు వచ్చి అన్నారు ఆ పాట పవన్ ఎక్కి వాడినాడు ఆడ తీసుకొచ్చి వీడు ఆడితే పెట్టాడు కథ వైరస్ ఎక్కింది లోపల మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏమైంది 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 వైరస్ ఎక్కింది ఇప్పుడు ఫార్మెట్ చేయాలి లేదా పోతాం మరి మొత్తం బాయే పోయింది. అక్క 3000 సంవత్సరాల కాలంలో ఒక్క రోజు సంఘం మానేసిన తిరిగి నీ బతుకంతా ఫార్మెట్ చేయాల్సి మళ్ళా కొత్త రిఫ్రెష్ రిఫ్రెష్ చేసి 20 మెసేజ్ ఎక్కి బాగుంది ఇదివరకు వైరస్ వచ్చింది అంటే సంఘానికి దూరం మరి మొత్తం బాయే మళ్ళీ మళ్ళీ స్టార్ట్. అంటే ఒక్కరోజు కూడా దేవుడు ఇచ్చిన బ్రతుకు కాలంలో దేవుడు దృష్టి ఒక్కరోజు లేదా అర్థగాది. ఇక్కడ ఎన్ని చెప్పినా ఆ రోజు వస్తుంది ఎవరికైనా వస్తుంది. మన ముందు చాలా మంది పోయారు, మనం మాత్రం పెద్ద పోటీ మనం మోతలు ఇతర రోజు వస్తాం ఉంటామా ఏంటి ఎలా కాలంలో ఉట్టి కట్టుకోదు బావా సామా సావు రాదా ఆ రోజు వచ్చింది ప్రభువా అది ఎక్కడయ్యా అలసి 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 నేను ఇలా నువ్వు వినవరా నీకు బాగా చెప్పింది మెసేజ్ బలి పెట్టుకు నీకని చెప్పండి. ఇవన్నీ ఎదురవుతాయి ఇక్కడ నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్కారం చెబుతున్నాను. ఈ బోధం అంగీకరింపక అంగీకరింపక సాధారణ యొక్క గూఢమైన సంగతులను ఎరగని వారని చెప్పుకుని వారందరితో అంటే మాకు తెలియదే అంటే ఇంకేం తెలిసింది నేను చెప్పనది ఏమనగా మీ పైన ఏ భారమును పెట్టను మీ పైన ఏ భారం పెట్టను. మరి నువ్వెందుకు భారం భారం అనుకుంటున్నావు ఎందుకు నువ్వెందుకు పలాంటి భారం పలాంటి భారం పలాంటి భారం మనోచింత కలబడతాయి మనోశాంతి లేక మనోచింత క్రాంతులు ఎందుకుంటున్నావు ఏ భారం పెట్టను ఏ భారం పెట్టను ఎందుకు నువ్వు సంఘానికి వచ్చింటే సంఘం వచ్చలే మాట నీకున్నటువంటి భారాన్ని తలంపుడు కలిగిస్తుంది కదా అంటే భారం కలిగిపోతున్నప్పుడు భారం ఎలా ఉంటుంది ఇంకా పెట్టదు కదా. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పెట్టుకోండి. నేను వచ్చే వరకు ఏం కలిగి ఉండు ఎగర పొలం అమ్మా ఎగర పొలం ఉంటుందా మీకు మూల పెడతారు డాక్టర్ గురు తిరగని మూల ఒకటి ఉంటుంది అక్కడ పెడతాం మీ సమాధి ఎందుకంటే ఎక్కడ పనిచేయదు కాబట్టి అంతే కదా మరి. నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకో వాక్యాన్ని బోధం అంగీకరింపక అంగీకరించు నేను వచ్చే వరకు వాక్యాన్ని గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో డ్రైవింగ్ చెప్తే స్టీరింగ్ గట్టిగా పట్టుకుంటూ హ్యాండ్ గట్టిగా పట్టుకుంటూ హెల్మెట్ గట్టిగా పెడతాం రకాల చిన్నపిల్లలు గట్టిగా పట్టుకుని చెబుతూ ప్రతిదీ గట్టిగా కానీ వాక్యాన్ని మాత్రం గట్టిగా పట్టుకో వాక్యాన్ని గట్టిగా పట్టుకో ఆత్మీయమైన దేవుడారా వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే ప్రపంచంలో ఎలాంటి వాళ్ళని వేసేయచ్చు. నేను అన్యాయ చదివే బైబిల్ని ఇన్యా చదివే కొంత బుద్ధి తొక్కితే నరం తీరింది అనమాట అది తెలుసా. అదే చెప్పిన ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన ఆస్తి బైబిల్ ఈ అప్ప సొత్తు కాదు అది ఇది ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్కరికింత జ్ఞానం అందాలని కోరుకున్నాడు. నువ్వు వెతుకుతున్న విధానం బట్టి దేవుడు నమ్మిన పద్ధతిని బట్టి నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. నా కష్టం వచ్చింది చెప్పడం ఎప్పటికీ తప్పు దేవుని ఉద్దేశం ఉంది కాబట్టి నిలబట్టి ఇచ్చాడు అన్న సంగతి చెప్పాలి నమ్మచ్చాడు అది దాంబిక ఆలో చల్లో అది ప్రేమల దేవుడి పిల్లారా. కనుక నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో నువ్వు నమ్మిన సత్య సంబంధమైన వాక్యాన్ని గట్టిగా పట్టుకో
గట్టిగా పట్టుకుంటే అసలు మీ దగ్గరికి ఎలాంటి మనోవేదన మనో చింతనే రాదు. మీకు ఒకటి తెలుసు, గదరేల ప్రాంతం, గరాసేల ప్రాంతం, జనాల్లో ఉండవలసిన వాడు సమాధులు అవుతున్నాడు. బతుకున్నప్పుడు శరీరానికి ఇంత ఘాటైన బాధపడేవాడు వాడికి వాడే అనుకుంటున్నాడు. ప్రేరేపిస్తుంది ఎవరు? మనలో ఉన్నవాడే, మనతో ఉన్నవాడే, మన ఇంటి వాడే, మన గల్లి వాడే, మనవాడే అని తీసుకొస్తాము. మంచిగా బట్లేద్దాం అంటే అసలు వాడు రాడే. ఒక్క వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఎందుకు మీరు చెప్పండి? ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక వ్యక్తి కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే ఆ వ్యక్తిలో దుష్ట శక్తులు అనేకమైన ఉన్నవి అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ మనోవేదనకి 1000 రకాలే, యాక్చువల్గా 1000 అలా చెప్పాడు. తర్వాత లెక్కలేకపోయాడు. కానీ వాడిలోకి దయ్యపు సామ్రాజ్యం 2000 పైగా ఒక్కరిని ఆవరించి ఉంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వాడిని ఆగం చేస్తుంటే ఒక దయ్యం వచ్చి నిద్రలేకపోతుందిలే, నిద్రపోడి ఒక దయ్యం వచ్చి ఆకలి మీద కూర్చుంటుంది, ఆకలి వేస్తుంది కానీ తినకు. ఇలా 2000 దయ్యాలు ఒక వ్యక్తిలో ఉండి 2000 రకాలుగా నీకు తలంపులు పుట్టిస్తుంటే తినగలవా, తాగగలవా, పండగలవా, సంఘానికి రాగలవా, వాక్యం వినగలవా? లేదు. అంటే సంఘానికి రాకపోతే సాతానుడు నీ దగ్గరకు వస్తాడు, నీలోకి వస్తాడు, వాడు వేదన పుట్టిస్తాడు. మనోవేదనకు కారణం వాక్యం లేకపోవటం. వాక్యం వాడికి మనోవేదన ఉండదు. అన్నీ చూపిస్తా నీకు వాక్యం ఉన్నవాడు ఎలా ఉంటాడో మీరు చూడాలి. వాక్యం ఉన్నది అనుకున్న వాడు ఎలా ఉంటాడో మీరు చూస్తారు. వాడి కాడిపోయిన ఒక పర్సన్ తీసుకుందాం. ఈ తెలియలేకపోవటం, పండలేకపోవటం, జనాలు ఉండలేకపోవటం, వాడు ఏది ఏం చెప్పిన నమ్మకపోవటం, వినలేకపోవటం, ఇవన్నీ దయ్యం పట్టిన వాడికి జరిగే క్రియలు. అదేంటాయి గారు, దయ్యం పడితే ఎదుగుతారు కదంటే అది మీ ముత్తాత నేర్పాడు, మీ తాత అవలంబించాడు, మీ నాన్న చూపించాడు. కానీ ఈ నాన్న చూపించడం అలాంటిది, ఎందుకంటే మీ ముత్తాత, మీ తాత, మీ అయ్యకి ఏం జరగదు అది. అదంతా తెగమే అడిగవచ్చు. తాతను ఒక శక్తి మన వాసన పెట్టింది, చచ్చిపోతాం పెట్టుకోకు నెత్తికింద. అది పెద్ద మాట శక్తి పడాడు కాదు, గుడ్డేంటది తల్లంటే పెద్దవైపోతావా? ఏనా నీకేమంత జ్ఞానం ఉంది? నీకేమంత జ్ఞానం ఉంది? ఏమంత జ్ఞానం ఉంది? వయసుతో వచ్చేది కాదు సాని జ్ఞానం. దేవుడిని పెంచితే పశుభాగంలో ఉన్న ఇనిమియకు వచ్చే జ్ఞానం, ఒక యేసు వచ్చే జ్ఞానం. అంటే జ్ఞానం అన్నది వయసును బట్టి కాదు. రే వయసును బట్టి గౌరవించాలా? బాగుంది, మరి జ్ఞానం బట్టి గౌరవించవా? అది అనపడదు. వయసులో బాగా చేసినప్పుడు బోకేశ్వర్ మాకు తెలియదు ఏముంది, ఇప్పుడు నీతులు చూడు, కాళ్ళన్నీ అరిగిపోయినాయి, మా సొప్పు తొలగిపోయినాయి, ఇప్పుడు అట్లా ఉండకూడదు నాన్నా, ముందు వెళ్ళకుండా ఏదో జరిగిపోయింది రేరా, ఇప్పుడు జరగలేరా, ఇంకా మూసుకుంటాడు అంతే. ఎడో తర్వాత చదువుతున్నా, మా ఊళ్ళో మందు వేసిన ఒక రెండు రోజులు తాగి పాడబడ్డా, దేవుడు పాట పడతాడు. శాంతిగా చదువుతున్నా, మా ఊళ్ళో ఖర్చులు ఒకటి రచపడ్డా, ఏదైనా పంచాయతీ అయితే ఆడే చేస్తారు. నేను శాంతిగా చదువుతున్నా, ఇప్పుడే 6th class సెవెంత్కి వెళ్ళా, తాకుండా చెడు మాట్లాడుతున్నా, నేను ఖర్చులు కూర్చున్నాను, అడుగులో ఉన్న పెద్దది ఒక 50 మంది కూర్చోవచ్చు, దాన్ని కూర్చున్న కారణం కాదు చదవడం. నా ఫస్ట్ నుంచి వేసి మాట్లాడుతున్నాను, పాడబడకు వచ్చింది పెద్దనవుతున్నా, ఎలా నన్ను చూసి కాల్ తీవాడు, కాల్ తీసాను లేదు లేచిన పెద్దలే గౌరవించడం నేర్చుకున్నా, ముందు తాగడం మాట్రా అన్న లేమండు, లేచే కాదు ఏమండు తీసే పెద్దలు గౌరవించి నేర్చుకోమండు, తాగడం మాట్రా గౌరవిద్దామన్నా. మా నాన్నకు చెప్పింది, మా నాన్న ఏమన్నా పెద్దోడు అంతే లేడే, ఆడమంటే కరెక్ట్గా అదే అన్నాడు. అంతే ఆడి దాడి ఆ ఇంటి మీద వస్తా పోత ఈయన నింటాడు, ఈయన నింటాడు అది ఆడు మావ మన మాల, నువ్వు మాల చెప్పరా, నేను మాత్రం తిరుమల దేవుడు. కనుక ఇలాంటివి ఎందుకు ప్రేరేపిస్తుంది? జ్ఞానం అంటే ఎక్కడుంది అంటే దేవుడి సన్నిధులు లేకపోవటం, దేవుడి మాటలు వినకపోవటం, అనేక రకాల తలంపులు నీలోకి ప్రవేశపెట్టింది. సమాజంలో ఉండవలసిన వాడు సమాజంలో బయట దూరంగా ఉంటున్నాడు. సమాధి అనగానే ఆనాడు గెరాసేళ్ళని సమాధిలో ఉన్నాడు కదా, అంటే మనుషులకు దూరం. మనోవేదన ఉన్నవాడు మనుషుల మధ్య ఉండలేదండి, వాడు ఒంటరిగా ఉంటాడు. లేదా మనుషుల మధ్య ఉన్నాడా అన్న నాకు అది అదే పరిస్థితికి ఎదురైంది. చూడండి మార్కు సువార్త
ఐదవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వరకు. వారా సముద్రమునకు అంతరిన ఉన్న గెరాసీన దేశమునకు వచ్చి ఆయన దోనిమీద గాని అపవిత్ర ఆత్మ పట్టిన వారొకడు సమాధుల నుండి వచ్చి ఆయన ఎదురుపడిను. వారు సమాధులు వాసం అనగా నివసించేవాడు, నివాసించేవాడు సంఖ్యలతోనూ కనీసం కట్టినా సరే వాళ్ళు అడుగుతుందండి. అది పలుమారు వారి కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ సంఖ్యలు తెప్పి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేశాను గనుక ఎవడనూ వారిని సాధించపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలోను కొండలలోను కేకలు మనోవేదన కలవాడు దెయ్యం కూలినవాడు కేకలేదు, అరుస్తూ ఉంటాడు. వాడు ఎందుకు అరుస్తుందో మనకు అర్థం కాదు. మనకు అర్థమైనా వాడు వింటాం, చిన్నా వింటాం, ఎందుకు కేకలు వేస్తుందో నా కేకలు నా అరుపు నీకు కేకలే ఉన్నాయా, మళ్ళీ మళ్ళీ ఉంటాయి కదా మళ్ళీ. నా బాధ నీకు అరుపుగా ఉందా, నా బాధ నీకు కేకగా ఉందా. వాడు కేకలేస్తున్నాడు, కేకలేస్తున్నాడు సమాజంలో కొండల్లో జనాలకు దూరంగా ఉంటూ వాడు అరుస్తున్నాడు. ఓ అది మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు అడిగి అరుస్తున్నాడని అర్థం ఏం చేస్తా. మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు, కొండల్లో ఉంటున్నాడు. కొండలో ఉన్న తలుపుల మెత్త కొడుకోడానికి కొండల్లో ఉంటున్నాడు. దెబ్బలు తగులుతున్నాయి, బాధ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, తిండి లేదు, తిప్పలు లేదు, స్థానం లేదు, ఏమి లేదు. అంటే ఎంత బాధ, వాడిని చూసిన కుటుంబం ఎవరు బాగుంటుందా, ఎవరు ఎందుకు లేకపోయినా అని చెప్పేసి ఇల్లు వాడు సమాజంలో బాధపడుతున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళు ఇల్లు బాధపడుతున్నాడు. తల్లి తండ్రి పిల్లలు చెల్లెలు యావత్ ఫ్యామిలీ వారికి ఎక్కడ మనవలు మనశ్శాంతి లేదు, వీరికి మనశ్శాంతి లేదు. మరి మనశ్శాంతి కావాలంటే దిక్కెవరు, దిక్కెవరండి. సమాజంలో వాసం చేసేవాడు వాడు సమాధిలో ఉంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎవరెవరున్నారు వాడిని తను తాను గాయపరచుకుంటున్నాడు, గోడకేసు గుర్తుకుంటాడు. మన గోడలు చాలా మంది సైకిల్ టైప్ ఉంటాం, గోడకేసు గుర్తు చేసుకుంటాం, రపాలతో గుర్తు చేసుకుంటాం, ఏదో చేస్తాడు, ఏదో పోతున్నాం. మన భయం ఎంత భయమే మన దేవుడు ఒక భయానకమైన స్థితిలో ఈరోజు సమాజం ఉండగలిగిందంటే తప్ప ఎక్కడ జరుగుతుంది. వాక్యం అంటే భయం లేక, వాక్యం అంటే గౌరవం లేక, తెయ్యంతున్న తలపు లేక అవసరం. ఒక దేవుడు వాడుకునే ఆట తెలుసా, తెలుగులో ఒక సాగతి ఉంది, అల్లు అంట అది ఒకటి అంట అవసరం తీరిక అట్ట. నా దేవుడు కూడా దేవుడు అంటే సాక్షాత్కం దేవుడు సేకరించే మనసు ఉండాలి. అది ఎప్పుడు నేర్చుకుంటారండి ఇవన్నీ, ఎప్పుడు వస్తాయి ఇవన్నీ. సమాజంలో ఉంటున్నాడు, సమాజంలో లేకుండా పోతున్నాడు, తను తాను గాయపరచుకుంటున్నాడు, కేకలు వేసుకున్నాడు, పంటకేసి పోసుకుంటున్నాడు. ఇవన్నీ ఒక కుటుంబం నుంచి వెళ్ళిన వ్యక్తి చేస్తే ఆ కుటుంబం ఏమన్నా గొప్పగా ఉండగలదా, ఉండగలదా? వీళ్ళకి మనశ్శాంతి లేక, వాడికి మనశ్శాంతి లేక. దేవుడు కుటుంబాన్ని ఇచ్చింది ఇందుగా, భార్య భర్తలు ఏకం చేసి బిడ్డలిచ్చింది ఇందుగా, ఒక కుటుంబంగా ఒక ఉమ్మడి కుటుంబంగా తరతరాలు ఉండే కుటుంబంగా స్థిరపరిచింది ఇందుగా. సాధారణమైన సంగతులను లేవు అందుకు నా గురించి తెలియదు కనుక ఈ ముప్ప తెప్పలు పెట్టచ్చు అనమాట. ఇంకా అది నా గురించి తెలిస్తే ఈయన మనం ఏం చేయాలి, కబడ్డీ ఆడటం రావాలి కానీ వాడు ఎలా వస్తాడో మనకు తెలియదా, క్రికెట్ ఆడటం తెలియాలి కానీ వాడు ఎలా వస్తాడో మనకు తెలియదా. ఇప్పుడు నేను పంపించాలనుకో వాడు ఒక బాల ఎత్తి ఇమ్మరకాడు బాల ఎత్తి నాకు మొత్తం ఏడ వెళ్ళిపోతాం, ఎందుకంటే నాకు తెలియదు కంటి శుద్ధం కచ్చేయాలి. అక్షరాలు ఉన్న పాకిస్తాన్ బౌండర్ 150 కిలోమీటర్ వస్తుంది అంట, అంటే ఆ రేంజ్ తగ్గింది అంతే, కంటే అంత స్పీడ్ ఆపలేదు. అంటే నువ్వు అన్ని నేర్చుకుని ఉండాలి. గ్రౌండ్లోకి దిగే ఒక క్రికెటర్ గ్రౌండ్లోకి దిగే ముందు హార్డ్ వర్క్ చేస్తాడు, 18 గంటల పైన కష్టపడతాడు, అయినా సరే దెబ్బలు ఉద్యోగం నడిపోతాడు, అయినా బాధ. నువ్వు కూడా అంతేనా, నువ్వు నా దేవుని పిల్లరా, నువ్వు కూడా నేర్చుకోవాలి ప్రతిది. ఎంత స్పీడ్తో వస్తుందో తెలుసా, ఒక్క సెకండ్ నీ జీవితం మారిపోతుంది, ఒక్క సెకండే. సాధారణ అంటే చిన్న చిన్న పిల్లలు అనుకుంటున్నారు, పిల్లనాయనాలు మా అయ్యగారు పేద నీ తెగం పోయిందండి, వాడి పెట్టింది అసలు తెగం, ఆడి ఏదో అక్కడికి పెట్టినట్టు ఆడే అనుకుంటే అతను ఇంకా దేవుని పిల్లరా.
అలసటం, సమాధులు, పంటలు, కేకలు, జనం మధ్య లేకపోవడం, వారికి వారే గాయపరుచుకోవడం, ఇవన్నీ చూస్తుంటే వారి కన్నవారు, వారితో ఉన్నవారు, వారి కొంచెం ఏమైపోవాలి? ఏమైపోయింది? వాక్యం లేకపోవడం వలన. ఇప్పుడు వాక్యం ఎదురు పెడితే, వాక్యం ఎదురు పెడితే, వాక్యం అనగా యేసు, యేసు ఎదురిస్తే దయ్యంగా దాన్ని అప్ప కూడా పోదు కక్కకి. అంటే కరెక్ట్ వాడు తగలాల్సి ఉంది. వాక్యం తగిలితే కానీ దయ్యాలు పోతాయి. మార్కు సువార్త 5:7-9 దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరు ఆనపెడుచున్నాను. పైపెచ్చిన దేవుని పేరే వాడుకుంటుంది, పైపెచ్చిన దేవుని పేరే వాడుకుంటుంది. మనం ఏమంటాం? ఏం చేసావు దేవుడికి? ఏమన్నా చేసావా? గొంతెత్తి పాడావా? మనస్ఫూర్తిగా దేవుడి పనులు సహకరించావా? నీదేమైనా దేవుడికి పెట్టావా? మీ ఇంటికి వస్తే ఏమిస్తారు? మా ఇంటికి వస్తే ఏం చేస్తారు? చర్చికి వస్తే మాకు ఏం దొరికింది? మేము వస్తే మాకు ఏం దొరికింది? దొరికింది నరకం. బాబు అసలు ఆప సావ అది అట్టే ఉంది కదా. మన దేవుడి మీద ఆనబెట్టుచున్నాను, దానికి తెలుసు దేవుడు ఎవరు. ఆయన మీద ఆనబెట్టి యేసు ఆవుతుంటున్నాడు. ఎందుకు? యేసు దేవుడి కుమారుడు కాబట్టి తండ్రి పేరు చెప్తే యేసు మన దగ్గర రాకుండా అవుతుందని తండ్రి పేరు చెప్పిన ఆగడం. ఎందుకంటే తండ్రి పేరుతో వచ్చాడు. మనం ఏమంటాం? దేవుడికి బాధ కలిగితే నువ్వు చేసే క్రియలు బట్టి అది ఏమన్నా దేవుడే. దేవుడి పేరు వాడికి తెలియదు దెయ్యం అంతే. అంటే పక్క పెడారో ఏం తెలుసు నీకు దేవుడి గురించి? సార్ నిజంగా దేవుడిగా ఉంటే నేను ఎందుకు తాగుతాను నీ ముందు అంటే మళ్ళా ఇది ఆలు తాగడం మళ్ళా మళ్ళీ నవ్వుడు దేవుడిని మళ్ళీ పాటలు పాడుతున్నావు మళ్ళీ దేవుడు ఉండవు. దేవుడు నా మీద ఎందుకు లవ్ లేదు అనుకుంటా? దేవుడికి లవ్ లేదా? మీ అమ్మ మీ నాన్న కలయికలో 50 కోట్ల కణాలు పక్కన పెట్టి మీ పెద్ద తోగు గడవని పెట్టి పంపించారు లోకానికి. అదే ఆయన ప్రేమ. ఇంకా ఎంతగా మీకే చూపించుకుంటాం? స్వతంత్రం ఇచ్చాడు. ఆజ్ఞలేం ఎట్లా? మీరు ఆజ్ఞలేం లేరు లెఫ్ట్కెళ్ళి బయట తిరిగి. స్వతంత్రం ఇచ్చాడు. 50 కోట్ల కణాలను ఉపయోగపడతామని పక్కన పెట్టి ఒక కణంగా తీసుకొచ్చి నిలబెట్టాడు. ఎంతకంటే ఎందుకు నియమించాలి దేవుడు? చేపట్టుకొని అమ్మ కలిపి నోట్లో పెట్టి అట్టిగా పిలుచు పెట్టి అరగమ్మల్ని పట్టు మీద పెడితే అరగదీయాలన్నమాట నీకు. అది దేవుడి ప్రేమ. అట్ట చేస్తేనే ప్రేమ అంటాం. అవన్నీ బ్రహ్మచ్చగా మాట్లాడు. లైఫ్ గొప్పది, థాట్ ఇవ్వటం గొప్పది, నిలబడటం గొప్పది. ఏం చేశాడు మారాయంటే ఏం చేయాలండి? నీకు నీ బతుకు ఒకసారి వెనక తిరిగి చూడు. తెలిసింది ఎలా ఉంది ఒకప్పుడు? ఏమన్నా దేవుడి వెళ్ళారా? అన్నీ వస్తే దెబ్బ తగినంత వరకే. దెబ్బ తగిలేక నువ్వు అబ్బా ప్రభు ప్రభు ప్రార్థించవాక తగిలిందిరే దెబ్బ మానే అక్కడ అంతే ఇంకా కాదా? దేవుడి మీద అనబెడుచున్నాను. దేవుడి కుమారుడు కనుక దేవుడి పేరు చెబితే నా దగ్గరికి రాకుండా ఆగుతాడు. అవుతాడా? అవుతాడా? పంపించింది ఆయన. ఆయన పంపించినాక మళ్ళీ చెప్తే ఎట్లా? ఒక్కసారి ఏసు నువ్వైనా కావడం ఎవరి శాతం కాదు తల్లి ఇంతవరకు. ఎప్పటికీ కాదు కూడా ఉండవలేదు అని కేకలేసింది. కేకలనేసి చెప్పి నువ్వు దేవుడి కట దేవుడి కట దేవుడి కట ఎంత కేకలండి. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఏ మనిషిని వదిలిపో వాడితో చెప్పినాడు. ఈ మనిషిని వదిలిపో అన్నాడు. కేరాల్సిన ప్రాంతం వచ్చి దిగొస్తుంటే ఎదురు పెడితే అప్పుడు అన్న మాట వెళ్ళిపో. అప్పుడు ఎందుకు సర్వోన్నత దేవుడి కుమారుడా మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు వద్దు రావద్దు పో. విశ్వం వాళ్ళు చెప్పాను. మరియు నీ పేరు వాడు అడగడా? వాడు ఆ పేరు సేన, జనసేన, దెయ్యాల సమూహం. అదే జనసేన తెచ్చుకుంది సేన అంటే అది బాబు ఏదైనా అనేకులు మనకి చెప్పి తమ్ముడు ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగుడు బతికినాడుకుంటుంది. ఇందా కేకలేసింది, కేకలేసింది. ఇప్పుడు బతికినాడుకుంటుంది కేకలేసిన దారుడు మనం బీగేవాడుకో. అప్పుడు అన్న సార్ ఫస్ట్ అంటాడు, సెకండ్ గ్యాప్ లో పోతాడండి. అప్పుడు సారీ అన్న అంటే గ్యాప్ ఇచ్చేవాడుకో మనకి కిరీటం పెడతాడు. ఇది మీద
గ్యాప్ క్రియేట్ చేయమన్న దేవుడు పిల్లలు ఫస్ట్ గ్యాప్ వేసింది, ఇప్పుడు ఆడుతుంది బతికాడుకుంటుంది. అంటే అర్థమేంటి అంటే అర్థం తెలుసా, ఎప్పటికీ పల్లెలాగే ఉండాలి అది, దాని కొనగడు తెలుసా తీగటమే, అదే మంచి చెడు సమయం తోటది ఎప్పుడు కంటే అప్పుడు దిగింది అది భయమేస్తుంది తూలేస్తారని. అక్కడ కొండ దగ్గర పందులు మనం వేయించుకున్నది కనుక కిందకు వస్తే అంతమంది వచ్చిన వాళ్ళు చెప్తాడు అవి పోయి చచ్చిపోయి వాటిలో రెండు వేలు ఉన్నాయి. ఒక మనిషిని 2000 దెయ్యాలు పట్టి పిలుస్తుంటే వాడు జనాల మధ్య ఉండగలడా, జనాలకు సంతోషాన్ని ఇవ్వగలడా, వాడు తినగలడా, నిద్ర పోగలడా, నిద్ర పోయినట్టు చేయగలడా, ఇవన్నీ ఈరోజు మనకు లేవా? నిద్ర పడతాం, తిండి లేదు, ఆకలి ఏమిటి, ఒక రకమైన చింత బాధ. దెయ్యాలు పట్టి అని రాయించాడు, దెయ్యం పట్టిందని సూచిస్తున్నాడు దేవుడు రాయిస్తున్నా. వెళ్ళగొట్టాడు పోన్నాడు అంటే సంఘానికి వచ్చి బోధ వింటే నీలో ఉన్న ప్రతిదీ మనకు వెళ్ళిపోద్ది. అది మనకి ఎలాంటి బోధలు, ఎందుకంటే మనకు అంకుడు గారు అసలు బృదము అవి కావాలి, నుడకం రావాలి మనకి. అది అంటే హ్యాపీ ఉడగలుగుకు వచ్చిన అది ఆడుకోవచ్చు, నుడగలేదు తల్లి పట్ల గెలబడుతూ ఉంటుంది సోఫేసి నిలబడితే పిల్లకాల వీడు చూసి తల్లి కానీ ఫోన్ ఉంటాం అంటే వాడు ఆడుకుంటాడు, దాని కష్టం ఇది ఆడుకుంటాం. ప్రేమ దేవుని పిల్లలు అలా పోరా, అలా అనేకమైన మిత్రాలు మనస్సుకు తాగితే వాడి చూపు కూడా విషయంగా మారుతుంది, మాట విషయంగా మారుతుంది, అడుగు విషయంగా మారుతుంది, ఆలోచన విషయంగా మారుతుంది. దెయ్యం అలా మార్చేసింది. డ్రామాలను చూడండి, స్టేజ్ ఫస్ట్ కల్లలే చేస్తాడు, సప్పబడుతున్నారు పాడొస్తుంది ఇంకా తింగిరంగా అనమాట, ఇక దిప్పుతుంది కాక అయ్యో సెకండ్ 30 రంగులు మారుతాయి అంటే ఇది సెకండ్ 8 రంగులు మార్చబడుతుంది. అవసరం వెళ్ళకుండా పోయింది తల కంట్రోల్ లేకపోతే పోయేది నువ్వే. ప్రేమ దేవుని పిల్లలా, ఎవరి నేర్పట్లేదా, నేర్పట్లేదా సమాజంలో దేవుడి ఉద్దేశం కథలా ఏమన్నా ఖచ్చితంగా వరకు స్వచ్ఛమైన బోధ ప్రపంచానికి అందిస్తున్నాం కాబట్టి సాగుండి బయటపడి ఈరోజు అన్న ప్రేమను కోరుకుంటున్నారు, అన్న ప్రేమను కోరుకుంటున్నారు. నా అయ్యగారు ఇందాక సాతం కోడక సంవత్సరం అన్నారు, మరి అది తెలియమన్నారు అని నాకు ఇంకా అర్థం కాదన్నా, అది ఇప్పుడు మాట చెప్తా. సాతానుకూడమైన సంగతి వినకపోతే ఏం దూరింది, వినాలంటే సంగతి రావాలి. సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావో దేవుడు చెప్పాడు. ఎంత చూస్తున్నారు బయలుదేరావు, స్నానం చేసావు, బయలుదేరావు, సంఘం కూర్చా. ఇప్పుడు సంఘం సిద్ధినప్పుడు దేవుడు చూస్తున్నాడు, దెయ్యము చూసింది, ఎత్తు చూస్తారంట, ఎంతో చూస్తారు. అది నీ ప్రవర్తన ఉద్దేశం, వాడు ఎలా ప్రవర్తనో చెబుతున్నా, మనోవేదన ఎందుకు కలుగుతుందో చెబుతున్నా, సంఘానికి రాకపోతే ఏం జరిగిద్దో చెబుతున్నా. ఇప్పుడు సంఘానికి వచ్చేవాడిని ఆ దెయ్యం ఉన్నట్టుగా దేవుడి మీద ఆనపెట్టుకున్నాను అన్నట్టుగా ఆ దేవుడి మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చినప్పుడు కూడా నీ మూమెంట్ చూస్తుంది దెయ్యం, ఏదో చూసిందా. వాడు చెప్పాడు మా ఊళ్ళో పెసరదా కూడా ఉండవు కొట్టమనే ఏమండి, అది పెళ్ళేటప్పుడు ఇంత పడుకున్నాడండి, నేను చింతపడదు నా తెలుసు విషయం. ఇప్పుడు 150 కిలోమీటర్లు అండి, ఏ పని చేయదు, మంది సొమ్ము తింటాం వాడంత దరిద్రుడేటండి. ఒకసారి గుంటూరులో వాడిని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఒక చర్చి పరిస్థితి పిలిచారు, పాపం వాడికి తెలియదు ఆ విషయం చెప్పొద్దన్నారు, నేను వస్తున్నట్టుగా ఎవరికి ఇంత విషయం ఇవ్వకూడదు అని చెప్పిన, ఎందుకంటే ఎలా అంత గుంపుకుంటారు కాబట్టి చూసినట్టు వచ్చాడు వచ్చాక చెప్పిన అంతే ఫస్ట్ ప్రసంగం ఇచ్చారు. మనం ఎప్పుడు రాస్తూ ఉంటుందా ఇచ్చారు, దేవుని మధ్యమో దైవమరాధో అని మాట్లాడటం దొరికింది. నెక్స్ట్ మంతే వాళ్ళు చెప్పింది దాన్ని ఇది వేస్తుంది ఇప్పుడు చెప్పిన రాదా ఇప్పుడు చూడు అని ప్రసంగం చేస్తే మొఖం పైకి అక్కడ వీడియో మొత్తం ఇక్కడ పెట్టి ఎందుకు వస్తారు రండి సంఘానికి, ఎందుకు వస్తారు రండి అసలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో కాంటాక్ట్లో ఇద్దరు లేదు. మీలాంటి ఎదవతో స్నేహం చేయాలంటే ఒక మంచోడితో స్నేహం చేయడం వస్తూ నిర్ణయించుకుంటాం, ఇక లేదు ఒప్పుకుంటావా. దేవుడు మందిరం రాదు దెయ్యం, ఏ శకృత్ అక్కడే ఉంటారు దెయ్యం. కనుక ఇలాంటి తప్పుడు పోలేకుండా ఒక పేరు పెట్టాలంటే వాడికి మళ్ళీ ఒకసారి పర్వాలి కాబట్టి అది ఎవడవల. కనుక మీరు దేవుని పిల్లగా అనేక మంచి వెళ్ళిపోయిన తర్వాత సాధారణ
సంఘానికి వచ్చినప్పుడు దేవుడు దెయ్యం ఇద్దరు చూస్తారు కాబట్టి ఎలా చూస్తారో ఎలా చూస్తుందో ఎలా ఉంటే బాగుంటుంది దేవుడు చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, దేవుని మందిరమునకు జాగ్రత్తగా చూసుకున్నాము. మందిరానికి పోకపోతే ఎలా నీ ప్రవర్తన బాగుండదు చెప్పేసి, మందిరంలో లేకపోతే ఎలాంటి ప్రవర్తన బాగుండదు. కనీసం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వెళ్తే కదా, వెళ్ళినప్పుడు అంటే నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకున్నాము. బుద్ధిగిరి అర్పించినట్లుగా బలి అర్పించినట్లంటే ఆ పర్లేదు ఆరోగ్యంగా కొద్దిగా రావాలా ఏంటి మనసులో ఉంటే స్వామి దేవుడు. ఇది మనసు దరిద్రది గుండె రాదు, వీడికి మనసుకి గుండెకి తేడా తెలియదా? లేకపోతే మనసులో ఉంటుంది మన అబ్బా బాబాకి ఎంత జ్ఞానం ఉందా, నేను టచ్చినా గుండెని చెబుతాడే అంటే అప్పుడు నీకు జారి పడతాయి మన గుండె సరిపోదా. ఇప్పుడు మన దేవుడికి వెళ్ళారు అర్పించడం కంటే రాబిన పలానామే కానికేసిందే, అక్కడేమో బలు అర్పించారు ఇక్కడేమో కానికేసి వస్తాడు, అదే వేస్తే ఇది వేస్తే అర్పించట కంటే సమీపించి ఆలోచించట శ్రేష్టము. వారు తెలియని దుర్మార్గములు చేయదు, తెలియకనే చేస్తున్నారు. అంటే నాలో దెయ్యం దూరింది అటువంటి తెలియదండి. గరాసీల ప్రాంతంలో తెలుసంటే తెలుసా పాపం మాట్లాడుతున్నాడా? మాట్లాడేది దెయ్యాలు. సర్వోన్నతుడు దేవుని కుమారుడా మాట మనిషి వీడు కనపడుతున్నాడు, ఆకారం నుంచి వస్తుంది మాట, వాడు కనపడుతున్నాడు అది పనిపిస్తుంది ఎవడో దెయ్యం. ఆ దెయ్యం కనపడదు, అది కనపడదు. వాడు కొట్టుకుంటున్నాడు బ్రెడ్ ఎవడికి వీడికి, బాధ ఎవడికి వీడికి. అంటే నిన్ను బాధ పెడుతున్నది దెయ్యమైనప్పుడు ఎన్ని కుట్లు పడతాయి చూడండి. పిల్లదయ్యలు పట్టేటప్పుడు వదిలేస్తాయి మన పాస్టర్లకి ఎలాగే భయం అయ్యాయి కాబట్టి జుట్టు పట్టుకొని ఇంటికి భయపడతాయి పట్టణం రాబడి సారి పక్కన మనం ఇప్పుడు కొట్టుకుంటూ పక్కన కొట్టుకుంటూ పక్కన ఎందుకు కొట్టాలి కొడితే కదా కొద్ది అడగ భయమా పోవాలంటే పోయింది అది నువ్వు కొడితే ఎందుకు పోతుంది అంతే కదా ఏం జరిగింది ఏమేనమ్మా పాపం దెబ్బలన్నీ వాయిసిపోయింది మామూలు చిన్నప్పుడు జరిగిందండి. కానీ నేను సంఘం ప్రారంభించినాక ఎవరిని కొట్టలేదు అలా ఒక ఆమె దెయ్యబడితే ఇక వాటిస్తూనే పోతాడు వద్దు నన్ను వాటించుకోవద్దు ఇది వాటించుకోవడం తప్ప తప్పే ఆ వంటది అసలు వాళ్ళదండి నేను అమ్మని చెప్తున్నా రాత్రి అయిపోయినాక ఇదేవో ఎవరో వచ్చిందంటే పాతకాలమంటే స్వామి వచ్చిందంటున్నా ఆ సంసత కాలంలో పోయినా వీళ్ళందరూ బయటపడ్డారు బయటపడి అయ్యా మీరు ఒక అంతే అటు మళ్ళీ కొంత మెసేజ్ పెట్టి ఇటు మళ్ళీ అంటూ నేను చూస్తున్నట్టు పండుతుంది రా లవ్ యూ రాజా వాటేసుకుందాం రా వద్దు నీ వాడతో నీ వద్దు అసలు నా సమస్య లేదు ఒక్క దెబ్బ కూడా పట్టాలి ఎప్పటికీ రాలా ఎప్పటికీ రాదు సాయిదాన్ని చోట రాసిస్తూ ఊరికి 25 ఇయర్స్గా ఒంటి మీద స్వామి అనేవాడు ఎవడో బాధ పెడుతుంటే ఆ బాధ ప్రేమతో పంపించామండి మనం వాటేసుకుని పంపించామండి అడే వాటిని పంపించాడు అంటే ఇక్కడ పట్టుకొచ్చాడు అంతే అది అనంతరం అసలుకి అవకాశం మారిపోయింది అనంతరం ఎందుకు అది కొట్టడం ఎవరితోడు కావాలి నాకు కొట్టకపోయినంత బాధ ఉంది అందుకే చాలా చెప్తూ ఉంటా మనం అడుగు పెడితే దేనికి మంటపట్టాలి అని దేవరే మేము అక్కడ చచ్చుకో మొత్తమా ఆడేదో వాళ్ళు పెట్టుకుంటారు ఏది సాగు సత్యం శుద్ధం మేము అడుగు పెట్టాం వాడికి బలహీనం ప్రపంచమైన తండ్రి సంపాదన తండ్రి స్వాస్థి నువ్వు కట్టుకుని చిన్న కూర్చుని అడుగు పెట్టినా నా అడుగు పెడితే నీకు వాడికి పండింది అక్కడ అది ఒక క్రైస్తవత్వం ఎవరికొందండి అసలు నేను వరకు చేస్తున్నప్పుడు ఎక్కడ పట్టి అది లేదు బాబు అన్న అసలు మీకు మొత్తం దేవాలయాలనే ఆ పందిరి సాంబార్ తీసుకుంటారు అంతే అది ఆత్మ సచ్చి వేస్తే ఉప్పు సాంబార్ అని కోటకు మీద పొందు కదా సాంబార్ వేసేది నేను చచ్చిపోతాం ఇంకెప్పుడు బాగుపడతామండి ఇంకెప్పుడు బాగుపడతాం కదా మన దేవుడికి వెళ్ళారా
చేయాల్సిన బాధ్యత ఒక్కరికొంది, మనకుంది, మనకుంది పిల్లలు దేవుడు పిల్లరా. అది చర్చి వాతావరణ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తుంది, ఇద్దరు చూస్తున్నారు. బుద్ధిహీనత కానీ ప్రవర్తన కానీ దేవుడు చూసిందా? ఇందాక మనసు తయారు చేసింది, ఇప్పుడు మనసును తయారు చేస్తారు. చర్చి కొంచెం ప్రవర్తన బాగలా, ఫేస్బుక్లో రావడం మనకు బాగా, ఆ చర్చలో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో తగ్గడం చెప్తా సదా చర్చిలో ఇంటికి సాగు అదే పని కదా. ఇంకేముంది కోపం, కోపం పోయే కావచ్చు, టీవీ లేకపోతే అది లేకపోతే ఇది టీవీలో తప్ప చూడు, పది రోజులు తప్పాలను చూడు, కూర్చొని చూడు, తప్పేం కాదుగా. అదే అది కళ్ళు చూస్తుంది, వచ్చిందో సిట్టింగ్ బాగా తాగు బాగా ప్రేమి అంత మనిషిని చూసింది, లోపల స్కాన్ చేసింది, సమూహం దొరింది, ఇప్పుడు అది వాడేసుకుంది. దేవుని వాడేసిన తెలుసు మీకు సామెత గ్రంథం 25:28 ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అరుచుకోలేనివాడును అంతే. ప్రాకారం లేక పాడైపోయిన పురము ఇంటికి చుట్టూ లేనటువంటి మనం ప్రాణి కూడా కొట్టుకుంటాం. ఎందుకంటే దమ్ముడు రాకుండా, దమ్ముడు దోషాత్తుడు, దమ్ముడు దోషాత్తుడు ప్రహరీ కట్టుకొని దాని మీద గాజు పెట్టు, దాని మీద లేకపోతే సొగలు, లేకపోతే కరెంటు తెలిసింది ఊళ్ళని సోలార్ సిస్టమ్తో వచ్చేది. ఎందుకు అటువంటి చేపట్టింది? ఎందుకు నా ఇంట్లోకి దమ్ముడు రాకూడదు, నా ఆలోచన నా కుటుంబం సేఫ్గా ఉండాలి. అది అంటే దమ్ముడు రాకుండా ఉండటం కొరకు ప్రహరీ గారు పెట్టాము, ఫిన్సింగ్ వేసి మానవంతా. మరి దెయ్యం రాకుండా ఉండటం కొరకు ఏం కట్టావు సార్? ఏం కట్టా ఫెన్సింగ్ ఎంత? ఫెన్సింగ్ వేయాలి మరి దేవుడు. అది దొంగలు రావడం కంటి కాబడింది, దొంగలు రావడం మా కొంప చూస్తే బాగుంది, దూరం రావడం అన్ని కంటి తెరవలేదు, ఇంకా టైం వేస్తున్నాడు. ఎందుకు సోమారా కరెంటు పోదు, ఎప్పుడు ఉంటుంది? గాజు మీద ఉంచుకుంటే ముళ్ళు పెట్టిండు, సెక్యూరిటీ కుక్కలు పెట్టిండు, అది లోపల సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇంటి దొంగతనం చేత కంటే సంవత్సరం పడింది, ఈ లోపల కొన్ని కోపంతో చేయొచ్చు, వెళ్ళిపోతాడు, ఇంటి నుంచి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు. మరి మరి మనసు సంగతి ఏంటే కంటి కనపడుతుంది, ఇల్లు కాకపోవడానికి జాగ్రత్త చేశాడు, కానీ దేవుడు కాదు కన్నా మనసు సంగతి ఏంటి? దీని సంగతి ఏంటి? మరి తన మనసును అనుసుకోలేని వాడు అంతే. ప్రాకారం లేక ఇల్లు కట్టే పోతాం, మనసును అనుసుకోలేకుండా ఉన్నామా పోతాం. కోపం వచ్చిన మ్యాక్సిమంగా రావాలి బయటకు, వస్తే అది అదండి అనుసుకోవాలి మనసునే. అంటే ఏ దరిద్ర తలపునే నీకు రానివ్వకూడదు, అది వచ్చింది అది రావాలనుకుంటుంది అంతే, అది రావాలనుకుంటుంది అంతే. తలపులు కోట్లు మనం దానికి బ్రేక్ వేయలేము, మన చేతుల్లో ఉంది. ఈ ఆలోచన తీసుకోవచ్చు, ఈ ఆలోచన తీసుకోకూడదు, ఇది తీసుకోవచ్చు తీసుకోకూడదు, నీకే ఇచ్చే అధికారాన్ని చిన్న బాధ పెద్ద రెండు కలిసి కట్టి కొనియాల తలంపులు. ఏ ఒక్కటితో పని చేయకపోయినా సత్తుంది అంతే, ఏమీ చేయలేమా. మనసు అంత జాగ్రత్త, మనసు టార్గెట్ చేసింది, సంఘంలో వచ్చిన మనిషిని చూసింది, వాడు చూస్తున్న చేస్తున్న హావభావాన్ని చూసింది, మనసు టార్గెట్ చేసింది. మనసును టార్గెట్ చేస్తే ఉంటుందా అంటే మన ఆత్మకి గోడ తెలుసా తెలిసి మనసు, ఆత్మకి ప్రాకారం మనస్సు, ఇంటికి ప్రాకారం గోడ, ఆత్మకు ప్రాకారం మనస్సు. ఈ ప్రాకారం డ్యామేజ్ కాబోతుందేమో, వాడు చూస్తున్నాడేమో ఆలోచించు అంతే అంటున్నాడు ఆయన. అంతే అంతే సామెత గ్రంథము 16:32 32 పరాక్రమశాలి పట్టణము పట్టుకుని వారి కంటే తన మనస్సును స్వాధీనపరచుకోవడం చేస్తుంది. దీర్ఘ శాంతము కలవాడు శ్రేష్ఠుడు, దీర్ఘ శాంతం అంటే ప్రతిదాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించేవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి ఎంతవరకు ఉంటుంది పరాక్రమం? ఒంట్లో కన్నడ వరకే ముసలైపోయాక వింటావా కోణం అనగలవు వయసులో ఉన్నావు కాబట్టి పిల్లల్ని బోర్డు దెబ్బలు పెట్టేవరా, అదే వాళ్ళు నా పిల్లలు నా ఇష్టం అన్న మానే ఉంది. ఇప్పుడు పిల్లలు పుట్టారు, కొడుకు వచ్చారు, పాలు వచ్చింది,
ఇప్పుడు కోడల్ని భార్య మీద చూపించి పదాలు చూపించి రావడం గొంతు మీద కర్ర ఇస్తుంది తెలిసిందా కర్ర అంతే నరిసే వాళ్ళకి ఒక కాలు నడింది ఒక్క వారం పడతాం ముందు కత్తి పెట్టడం లేకపోతే కొయ్య వాళ్ళకి దిగింది అనమాట అంతే అది అత్త చూస్తుంటే ఏ వాళ్ళని ధర్మం చెప్తే భయం వయసు ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు స్వామి ఎందుకంటే కంటి కనబడితే దరిద్రమైన కళ్ళు మనసు బుద్ధి గొప్పకుండాది దాని తాను టచ్ చేస్తుంది నీ కర్మం ఎట్లది అది నీ కండలో నీ బలము వ్యర్థమని రొక్కుకుంటూ బ్లడ్ గారినప్పుడు నీకు అర్థమైపోవాలి ఇది చెత్త వేస్తు అని మనసు కలవరకమైపోతుంది అక్క టార్గెట్ చేస్తుంది అది మనసు టార్గెట్ అయితే కండలు వేస్తుందని చెప్తున్నాడు దేవుడు అది ఏది వస్తుంది పెను ప్రమాదం కా పెను ప్రమాద కట్టిక కా అది నీకు వస్తుంది ఎందుకు సంఘంలో ప్రవర్తన బాగలేదుగా ఆయన పరాక్రమశాలి కంటే దీర్ఘశాస్త్రం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకున్నవాడు కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు ఎవడి మనసు అయితే వాడి కంట్రోల్ ఉంటుందో వాడి కంటే బలిష్ఠుడు వాడి కంటే తోపు మరి ఎవరున్నా తెలుగు భాషకి అర్థమయ్యే లాంగ్వేజ్ వాడి మనసు కంట్రోల్ ఉండాలి డ్రైవింగ్ చేస్తే నా వెహికల్ కంట్రోల్ 150 స్పీడ్ కావాలి నేను 180 తొక్కగా ఉన్నాను అని 2 కిలోమీటర్ల అభావం ఉన్న ప్రమాదాన్ని ఇక్కడ పసిగట్టగలను కొత్త బ్రేక్ పక్కకెళ్ళిపోయిన ప్రమాదం నుంచి అంత లేనప్పుడు 20 డుగు 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 పోవచ్చు అది అంత స్పీడ్గా ఉంది ఆ స్పీడ్లో మనం తప్పించాలి ప్రమాదాన్ని కనుక దేవుడు ఎన్నో ప్రలోభాలతో ఆలోచనతో తీసుకొస్తూ ఉంటుంది దాన్ని టార్గెట్ ఇది మనసు దాని స్వాధీనం మీ ఆధీనంలో ఉండాలి నీ ఆధీనం లేకుండా ఒక సెకండ్ నేను ఆలోచిస్తే ఫ్యామిలీ కుదైపోద్ది స్వామి కారులో పీస్ పీస్ అయిపోద్ది మనం చూసేవాళ్ళు టార్గెట్ల దగ్గర పీగుతున్నారు ఫ్యామిలీల లోపల నుంచి చిన్న కూతురు భార్య భర్త కొడుకు అప్పుడే టిఫిన్ చేసి ఫోన్ చేసి హ్యాపీగా బయలుదేరారు ఏదో వ్యాపారం మిగిలిపోయారు అంతే అజాగ్రత్త కాస్త డోర్లు బీకి సవాలు బీకి అంత వచ్చింది తక్కువ ఇప్పుడే అండి తిరిగిపోయారు ఏమైంది ఏమైంది వారికి తెలియాలి వారికి ఏం తెలుసు కనుక మేము దేవుని పిల్లారా కనుక స్వాధీనం అనుసుకున్నవాడు శ్రేష్ఠుడు తన మనసు అనుసుకున్నవాడు శ్రేష్ఠుడు నీ మనస్సు అనుసుకోకపోతే తుప్పరలాగా ఎగిసిపడుతుంటే ఏ తుప్పరగా సరే నీ కుటుంబానికి ప్రమాదం చేకూర్చవచ్చు సామెత గ్రంథమో 15వ అధ్యాయమో 13వ వచనమో సంతోష హృదయము ముఖములకు వ్యాపించును మనోదుఃఖమైన ఆత్మ లభించవును సంఘాడి వస్తువు కూడా మామ అంటే ఎట్లా అనుకో అనుకుంటారు అమ్మాయి సిచ్చి పోవడం అంటే సినిమా పోవడం నచ్చిన ఉంటారు ఎందుకో సినిమాలో బాగుంటుంది సంతోషం వాక్యం వచ్చిన తత్వం నా సంఘంలో ఉన్న గొప్పతనం ఈ ముఖము కనపడాలని చూస్తే ఏంటంత ఆనందంగా ఉన్నాం ఈరోజు వాక్యం దిగింది సారే 10 గంటల దిగింది ఆయన అబ్బా పాటలు ఉంటాయండి ఆ సంఘంలో వస్తుంది చెప్పలేమండి అవునా అది అంటే నీ ముఖాలు చెప్పాలండి నువ్వు వింటున్న వాక్య గొప్పతనం నీ ప్రవర్తన నీ మాట తీరు అది అలా అజున్నాడు దేవుడు సంతోష హృదయము ముఖమునకు తేడనిచ్చును ఈ ముఖము ఎప్పుడు కూడా షైనింగ్ బ్లాక్గా సరే నేర్చుకోవాలంటే అది నేర్చుకోవాలని మనోదుఃఖం ఉన్న ఆత్మ నలిగిపోను ఎప్పుడు రోజున ఏదో బాధతో ఏదో విచారంతో ఏదో 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 లాగుంటే మొత్తం అప్పుడు కండలు పడుతుంది ఎందుకు ఒంటి మీద అంతే ఎముకలే ఉంటాయి కదా ఇంకా ఏమన్నా ఒంటి మీద ఇంకా మొత్తం చాలిపో అది ఒక వశస్సు చెప్తుంది నువ్వు వాక్యం ఎలా వింటున్నావో అది నువ్వు వాక్యం ఎలా వింటావో వాక్యం గురించి ఏం ఆలోచిస్తావో నీ ముఖంలో చెప్పచ్చు వాక్యం కాడికి ఎందుకు వస్తున్నావో కూడా ముఖం చెప్పచ్చు ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ నిన్ను చూసి చెప్తున్నాడు దేవుడు అక్కిచ్చాడు ఇది అని అది దేవుడు అంటే ఆల్రౌండర్ అది సమరంలోకి దిగేమంటే ఎవడైనా అవనే ఇద్దరు రంగాలు కాలు పెడితే అదే రాసే మాట లాస్ట్లో పడదాం అది చర్చిలో పాడకముందే వాట్సాప్ చేస్తే ఏం మాట్లాడారండి అసలు ఏంటండి అసలు పాట ఏంటి
దేవుడి గొప్పతనం కదండి. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇంత ఆలోచన మీ మధ్య తీసుకొస్తున్నా. నేను ఇలా ఉంటా కాబట్టి మీరు చెప్పడానికి రెండవ తిమోతి మధ్య అధ్యాయము 7వ వచనము క్రైస్తవుడు అంటే బలవంతుడు. దేవుని మనసులో క్రైస్తవుడు అంటే ఆడు బలశాలి అండి. అది నేర్చుకోవాలి. దేవుడు మనకు శక్తి, ఇవ్వలేదు. ప్రతి ఇంద్రియం మీద నీ మొత్తం దాకా చేంజ్ చేయండి. లేవాలి, కళ్ళు చూడమని చూడాలి, మనసు ఆగమంటే ఆగాలి. చూడు, నువ్వు చెప్పింది వినాలి. అది ఇచ్చాడు దేవుడు నీకు. నువ్వు చెప్పినట్టుగా నువ్వు వినాలి, నువ్వు చేయాలి. ఎవరు చెప్పినా నువ్వు చేయకూడదు. నీకు అనిపిస్తుంది చేయాలి అంటే ఒక కంట్రోల్ తత్వం గల ఆత్మను దేవుడు ఇచ్చాడు. మనం ఆడిపిస్తే బాగుండు అంటే మమ్మే వచ్చింది పెద్ద బోపు వాడుతూ నీకెందుకు అయితే కలిసిపోతాం. లోకం వెళ్తే నీ కూడా వేస్తుంది ముద్ర దొద్దుదే. అది ఆకలాకి వచ్చినట్టు అదే మంచి కోసం వచ్చిందా? అది మీ చర్చ మంచి వాక్యం చేస్తారా? నాకు నిపిస్తావా? అది వచ్చిందా? రారాదు రాకరాకు వచ్చిన యాత్ర దయతోరింది పద ఇంకో దయ్యం అంది రెండు కలిసి రచ్చే తెల్లారి మళ్ళీ ఆదివారం మంచి మళ్ళీ ఒట్టుగా దేవుడు రావాలి. అది దీన్ని మరమ్మ ఎదవ మన సత్య. ఇది దేవుడు ఎంచడం ఎప్పటికీ ఉపయోగపడి నిలబడి చెప్పలేదు. ఎప్పటికీ రావాలి నిలబడతాం శాస్త్రి గారు వాడికి కత్తి ఏదైనా కత్తి. అది అంటే ఇంద్రియ నిగ్రహాల ఆత్మని ఒక తలంపు పుడితే ఇది కరెక్ట్ కాదు. నువ్వే సెల్ ఫోన్ ఉంటుంది కదా ఒక చిన్న ఆప్షన్, కాబట్టి కేవలం అది తచ్చేసారు మొత్తం రామ మొత్తం తిప్పేస్తాడు. అది మొత్తం జన్ పోయింది, క్లీన్ అయిపోయింది. సెల్ సూపర్, మళ్ళీ వాడుకోవచ్చు. సెల్ బ్యాటరీ ఇన్ని ఆప్షన్ ఒక చిన్నది పనిచేస్తుంది. మరి ఒక చిన్న తలంపు మనం ఎందుకు పనిచేయట్లా? ఇంత గొప్ప ఆత్మని నీ ఆదిలో ఉన్నటువంటి ఆత్మని ఇచ్చి పంపిస్తే అది మన ఆదిలో ఎందుకు పడదండి? మన ఆదిలో లేకపోతే ఏం తీసుకుంటుంది అంతే అంతే. ఇప్పుడు మాట చెప్పగలరా సినిమా యొక్క సోమంలోకి ఎలా జరుగుతాడు అనుకుంటున్నారు? చాలామంది తెలియదండి. మనం అన్ని దూరంగా మనం మనం ఊరుకున్నా మనం యాడికి వెళ్ళి 5 ఫోన్ నెంబర్ ఉంటాయి ఆ ఊళ్ళో మొత్తం వచ్చేస్తాయి మనకి న్యూస్లని. వీళ్ళు ఏమంటారంటే మాకు అయ్యగారికి ఏం తెలియకుండా అయ్యగారికి ఎన్నో తెలుసుంటాయి అప్పటికే. కానీ షోల్లో ఎలా తెలిపిందంటే చెప్పాలి ఇక్కడ. కాబట్టి ఈ విషయం అవసరం కాదని చెప్తున్నారు. బాగా సంపాదించండి ఆస్తులు కొడుకు పిల్లలు ఉన్నారు అడుగుతున్నాను 70 ఏళ్ళు అంటే కదా నానా నువ్వు ఇస్తా ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తే అంటే నేను పోయినాక తీసుకుంటాను అంటే పోయినా కాదు ఎవరు ఫ్యాక్టరీ పెట్టాలి కొడుకు ఫ్యాక్టరీ పెట్టాలి కొంచెం అవసరం నానా నాదే కదా నువ్వు ఒక్కటే కదా అంటే ఇవ్వట్లా ఇద్దరికి డిస్కషన్ జరుగుతుంది. లాక్కున్నాడు పత్రాలను అంతే ఆ లాక్కలో జారిందండి పత్రం జారి వచ్చి కత్తి మెట్ల మీద పడ్డాడు మెట్ల వాడి కిందకు వచ్చాడు పట్టం పట్టడం అయింది బ్లడ్ క్లాట్ అయింది వెంట తీసుకెళ్ళి ఆసుపత్రులకి ఫట్ నీ ఆస్తి కొడుకులేగా ఇస్తే బ్రతికేవాడు లేగా అంతెందుకు నీకు ప్రేమ ఆస్తి మీద అంతెందుకు వాడంటే లోకానుసారంగా బతికాడు వాళ్ళు అలా చచ్చాడు. మనం దేవుళ్ళు అనుకున్నాం సాతానికి ఎందుకే వాళ్ళ అవకాశం మన కంట్రోల్లో ఎందుకుండదు మన కంట్రోల్లో ఎందుకుండదు అండి. ఇంద్రియ నిగ్రహం ఆత్మనే ఇచ్చాడు నిగ్రహం నిగ్రహం అది ఎందుకు మిస్బిహేవ్ అవుతుంది అది ఎందుకు దేవుడు కాకుండా పోతుంది మన కంట్రోల్లో లేదు అది. కనుక కొడుకు కూడా ఆస్తి లాక్కున్నట్టుగా దెయ్యం కూడా మన వాక్యాన్ని లాగేసుకుంటుంది. ఒక వారం పడ్డం మైండ్ దొబ్బింది ఏ జ్ఞాతి మనకు లేదు ఇంకా అంతే పరిపక్షి అన్ని దేవుడికి తెలుసు. నువ్వు నటుడివి నీకు నట సార్వభౌమ గురి చెప్పాలి అది కైకాల సత్యానికి ఇచ్చారు వాడు తీసేసి నీకు ఇవ్వాలి అప్పుడు సరిపోద్ది అనమాట. సామెత గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము నరుని ఆత్మవాణి వ్యాధి వచ్చును నలిగిన హృదయమును ఎవరు సహింపగలిగారు? నరుని ఆత్మవాణి వ్యాధి వచ్చును వ్యాధి వచ్చును ఆత్మ ఇంద్రియ ఆత్మ దేవుడు ఇచ్చాడు వ్యాధి మోచును అంటే భరించగలదు భరించగలదు. నీకున్న ఆత్మ నిజంగా దేవుడు ఇచ్చింది నువ్వు అనుకుంటే చిన్న చిన్న ధాన్యం సరే ఏదైతే నువ్వు భరించగలవు భరించలేదంటే మైనస్ ఏదైతే నలుని ఆత్మ మనం వ్యాధి వచ్చును నీకు వచ్చిన బాధ ఓర్చుకుంటుంది ఓర్చుకుంటుంది నలిగిన హృదయము
ఎవరు సహింపగలరు? హృదయం నలిగిపోతే దాన్ని ఎవరు హృదయం నలగకూడదు. ఇంద్రియకు నువ్వు ఆత్మనిచ్చాడు, అది ఏ బాధను నేర్చుకుంటుంది లేకపోతే ఏం ఉంటుంది? ఏమికి వచ్చిన బాధ నీకు వచ్చాయా? మొత్త భక్తుడు కాదు, అంత భక్తుడు వా, పిల్లలు పోయారు, పనివారు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, రాసేళ్ళు అని చెప్పుకుంటూ వాళ్ళు పోయారు, ఎవ్వరూ లేరు. అయినా సరే ఒక్క మాట కూడా దేవుని అనలేదండి. ప్రజెంట్కు ఊసు దేశం, ప్రజెంట్కి మస్కట్, ప్రపంచ దేశాలను ముక్తి కోసం వెళ్ళినట్టు ప్రయాణం చేస్తుంది. హెచ్పి వాళ్ళు వీసాతో అమెరికా పోవాలన్నా మస్కట్ పోవాలన్నా వీసా, ఆ దేశం ఉన్నటువంటి ఆయన నీతివంతుడు. నువ్వు మస్కట్ తెలుసుగా, ఎన్నిసార్లు పోయించుకుంటావు, ఎలా ఉన్నాడండి ఆయన? ఇంద్రియ నిగ్రహం ఎన్ని శోధనలు వచ్చాయి, తర్వాత ఆయన పిల్లలు ఆనాటి కాలంలో అసలు వాళ్ళందరి నుంచి వాళ్ళు లేరండి, ఆయన ఆస్తి పెంచింది లేదండి. పరీక్షలో వచ్చిందేమో, ఎంత పెద్ద పరీక్ష వచ్చింది, మరావా సెవెంత్ క్లాస్కు చిన్న పరీక్ష, ఒకటో పిల్లవాడికి ఎగ్జామ్ అంటే వాడికి రావాలి భయం, పరీక్ష సెవెంత్ క్లాస్ కూడా రావాలని భయం, ఇంటర్మీడియట్ వాడికి డిగ్రీ వాడికి ఇక పైన పోయిన వాడికి టాప్ పొజిషన్కి వెళ్ళిపోద్ది. ఐఏఎస్ సెలెక్ట్ అవ్వాలంటే మామూలు ఉంటుందా? ఒక మొత్తం తెలుసుంటుంది ఎక్కువ. ఐఏఎస్ పాస్ అవ్వడం ఒక రా ఒక జిల్లాకి కలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం. ఐఏఎస్ విషయంలో అంతా ప్రతి దాన్ని పట్టున్న వాళ్ళకి అంటే పెరుగుతున్న కొలత కఠినమైన పరీక్ష పోతుంది. దేవుడు ఎదుగుతున్న కొలత కఠినమైన పరీక్ష వస్తుంది. ఇక పరీక్షలో పాస్ అయిన తర్వాత జిల్లాకి కలెక్ట్ అయిన కావు ఎస్పీ అయిపోయిన తర్వాత ఇక వీకెండ్ పరీక్ష అన్ని నెగ్గా హ్యాపీ, నియమ నిబంధనతో నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ రాయడం లేదు, మీ లైఫ్లో ఎగ్జామ్ లేవు, ఇంకా అది పాస్ అయిన దాకా రాయాలి కదా ఎగ్జామ్స్. దాని ఆత్మ మనం యాది నోచును, ఇంద్రియ నిగ్రహాలు దేవుడు ఆత్మ ఇస్తే చిన్న చిన్న వాటికి కూడా ఈరోజున మనిషి ద్రోహమైపోతున్నాడు. దేవుడికి దేవుడు లాగేసుకుంటుంది, లాగేసుకోవడానికి అర్థం అవ్వట్లేదా? మనం అందుకు కావాల్సిన అవసరం అంకర్షణకి వెళ్ళిపోతున్నాం. కోపం కంట్రోల్లో ఉండదు, ఆ బాధ కంట్రోల్లో ఉండదు, ప్రతిదీ కంట్రోల్లో ఉండదు, ఏం జరిగింది కంట్రోల్లో ఉండదు, జరిగిన తర్వాత కంట్రోల్ పడితే అప్పుడు అయ్యో ప్రమాదం జరిగిపోయింది కదా, ప్రాణమే పోవాలి, అదొక్కటే మిగిలింది, ఇంకా అది అది తీరేది కాబట్టి మిగిలింది. దానికి అర్పించుంటే అసలు చర్చలు ఏదో కాసిన ఇంటివల్లే కాదండి. ఒక సువార్త 40 రోజుల శ్రమ దినాలు. ఈరోజు మనం చేస్తాం దరిద్ర శ్రమ దినాలు, అన్నం తప్ప దరిద్ర ఉంటుంది, గ్లాసు గ్లాసు పాల్గొతుంది తెలుసా, ఆవు పాలు గేదె పాలు మిక్స్. ఎందుకు మందంగా ఉంటుంది సార్ పట్ట అట్టుగారు గారు ఊరిలో మళ్ళీ. ఈరోజు నేను చాలా ఫస్ట్ ప్రజా పాలు తాగలేదన్నా తల్లి బెడ్ తిన్నాం ఇడ్లీ అహో దశల మంది పెడతాం రొట్టె ఇడ్లీ మొత్తం తిని ఒక్క అన్నం తినపడం ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే ఇదిరా ఫాస్ట్, ఇది 40 డేస్ ఏమీ తినలే, నీళ్ళు కూడా తాగల. అది చాలాసార్లు చెప్పే దరిద్ర మీద అర్థమే సమస్య, కానీ నీళ్ళు కూడా తాగుతాం. నిజంగా నువ్వు దేవుడి మీద ప్రేమపడతా అజయ్, నీళ్ళు కూడా తాగల, శరీరం మొత్తం క్షీణించిపోతుంది, బలహీనపడిపోతున్నాడు, అపవాది రానే వచ్చింది. ఎందుకు బలంగా ఉన్న దగ్గరికి ఎవరు ఎవరండి భయపడతారు? అదే ఏదన్నా వచ్చేసి మంచాన పడిపోయి చిక్కి లేవలేకపోతుంటే ఎవరు ఏంటి మొన్న తమ్ము ఏంటి లేవు, వాడికి ఎంతగా బలం రాదు, దీని మాట వాడు స్వీకరించలేడు, వాడు పనులు కొరకలు కానీ ఏమి చేయలేదు కూడా. బలం ఉన్నంతసేపు ఎవడైనా పెద్ద దేవ, ఒక్కసారి శరీరం మొత్తం కోల్పోయినాక ఎవరైనా తిట్టినా పోయినా కొట్టినా మనం ఏం పడిందాల్సిందే తెలుసా? ముసో పరిస్థితుంది చూడండి, మావిడ నేను కింద కూర్చోబెట్టాడు లేదు కదా, ఏ అమ్మ మోసపోయే కనపడి ఇంకా కనపడితే పిలుతున్నాం భయం, పాపం ఆడిపిస్తుంది లేవలేక మోకాలు పట్టేసి కూర్చోలేక ఎండకి సలికి ఉరుక్కుంటా శరీరం కోల్పోయింది, సలి తట్టుకునే తత్వం శరీరం కోల్పోయింది, ఒకరి మీద ఆసరా పడే వచ్చేసి వయసులో ఉన్నప్పుడు ఊరు మొత్తం మేసలు పిండిగా నిమ్మకాయలు ఎలా పెట్టి ఊరు మొత్తం కొంచెం బెదిరించాడుగా
ఒకరోజు వస్తున్న స్వామి 5-10 ఎగ్రెస్ట్ అదే తిరుమల పదవాడే అక్కడ. ఆ రోజు ఎవరికైనా వస్తుంది, ఆ రోజు రాకముందే అది గుర్తెదిగి ఇంత జాగ్రత్తగా ఉండాలి. దేవుళ్ళు కానీ జనాలు కానీ అది యేసుక్రీస్తు శరీరం బలహీనపడిపోతుంది. సాతాను చూసింది, చూసింది రానే వచ్చింది. ఏమంటుంది, తిండి తినొచ్చుగా. శరీర బలం అవ్వచ్చు, బలహీన అవ్వచ్చు, ఆత్మ బలం, ఆత్మబలం పొందుకోవాలిపోయిన దేవుని పిల్లరా. ఆత్మబలం పొందుకోవాలి. మనం ఏం చేసి తెలుసా, దూర ప్రాంతం వచ్చిన వారికి ఆదివారం ఆధారాలు వండుకోవడం భోజనం. ఎందుకు, శరీర బలం ఇదా, ఇదా ఆత్మబలం కావాలి. ఆత్మబలాన్ని మనిషి కోవాలి, కావాలని కోరుకోవాలి. అది ఎవరు కోరుకుంటాడు, శరీర బలహీనమైన నలిగిపోతున్నా, కురికి కుసించిపోతున్నా, 40 డేస్లో దాహం లేక తిండి లేక కళ్ళు మేలు పెట్టి ప్రయాణ సాగు డబ్బోది శోధిస్తుంటే శోధనలో వేదంలో కొండల్లో కుట్టల్లో ఎంత బాధ అనిపిస్తాడు సుందరవారు. కానీ ఆత్మ బలం మాత్రం ఆయన విడిచిపెట్టుకోవాలి. ఒక సువార్త 4:14 అప్పుడు యేసు ఆత్మ బలంతో గలీలుకు తిరిగి వెళ్ళాడు. ఆయన కూర్చున్న సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించు ఆత్మబలంతో వెళ్ళాడండి. ఆ సమాచారం మొత్తం ప్రదేశం అంతా వ్యాపించింది. మేము మన సంఘములో వాక్యం వింటున్నాం, మా ఫ్యామిలీ రోల్ మోడల్ మీ అందరికి అని మన గురించిన సమాచారం చుట్టుపక్కల వారికి ఎలా వెళుతుంది, ఎలా వెళుతుంది, ఏమనుకుంటున్నాం మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి, మీ కుటుంబం గురించి. ఆత్మబలం పొందుకున్న వారి సమాచారం చుట్టుపక్కల గొప్పగా వ్యాపించి మీ కదలికను బట్టి, మీ మాటను బట్టి వాళ్ళు రావాలి. వాళ్ళు రాకుండా జరుగుతున్నట్టు కారణాలు తెలుసా, మీరే వద్దు ఒట్టుపడ్డారు, వాళ్ళు వచ్చి ఒట్టుపడ్డారు. ఎంత కట్ట ఇప్పుడు సాధారణ వేస్తుంది అమ్మా, వీళ్ళే ఉంటారు అంటే నాలో చెప్పు చెప్పు వీళ్ళతో ఆరోగ్యకునే అన్నం వచ్చే అవకాశం ఉంది ప్రార్థించు. దాన్ని తెలుసుకోవాలి మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, కక్కల్లా పిక్కలను పరిగిస్తే పోవాలా, చర్చికి వెళ్ళినా గెలలో ఐక్యత లేదని, చర్చికి వెళ్ళినా గెలలో స్థానం లేదని ఒక మాట మీద ఉండమని చుట్టుపక్కల వారు చూసి ఆత్మ బోధకి దగ్గరికి ఎలా వస్తారండి. తప్పు ఎక్కడ జరుగుతుంది, నీ ప్రవర్తనే కారణం, నువ్వే పైపెచ్చిన తప్పు చేయలేదండి. మనం చూస్తాం పెద్ద దేవుడు దాకా అది ఆత్మబలంతో గలీలుకు తిరిగి వచ్చును. ఆయన గురించి సమాచారం ప్రదేశం అంతా వ్యాపించును, వ్యాపించును. యేసు వచ్చాడు మళ్ళీ ఎంతలు చేస్తాడు, యేసు వచ్చాడు మళ్ళీ మనకు తోడుగా ఉంటాడు, యేసు వచ్చాడు మనకు రక్షణగా ఉంటాడు అని పెద్ద మంది నమ్మిన బాగుంది. వీళ్ళతో వెళితే నా ఫ్యామిలీ కట్టబడుతుంది, వీళ్ళతో ఉంటే నా కుటుంబం బాగుపడుతుంది, వీళ్ళు మార్గం, వీళ్ళు ఆదర్శం, ఎక్కడికి వెళుతున్నారమ్మా అని చెప్పాలంటే దేవుని మనసుని చెప్పాలమ్మా. అది లేకుండా పోయిందంటే ఎవరండి కారణం, మనం కదా. ఏం బాధ చర్చికి సాగు దగ్గర పడిందంటే ఇలాగే ప్రవర్తిస్తారు. అది సాగు దగ్గరకు వస్తుందేమో, ఈ లోపల నుంచి వెళ్ళిపోయే తత్వం టైం అయిందేమో, జాగ్రత్త. నేను ఒక్కని సిస్టర్ చెప్పాను కదా, ఎన్ని కష్ట సంపుతాన్ని బెదిరిస్తే ఫస్ట్ ప్రేమ చూపించా, బ్రదర్ నేను ఏం చేస్తున్నా బ్రదర్, వాక్యం ఏమో కాబట్టి వినండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్, ఒక కోణం మరొక అయ్యా ఈ అడ్రస్ చెప్పు, ఎక్కడ హైదరాబాద్ 10 ఫీట్స్ వస్తా, 193 కిలోమీటర్ల వ్యాసార్థం హైదరాబాద్ నువ్వు కలిసి అడ్రస్ చెప్తే 10 నిమిషాలు వస్తా, నువ్వా నేనా, ఏ పాస్టర్ అయినా కాదు, పాస్టర్ అనుకున్నారు పాస్టర్ ఆయన మా అన్నయ్య అని చెప్పిన నేనే అన్న మీదకి ఒక్క యాంగిల్ వచ్చినా వదిలేస్తా చేసి కదా సార్ ఇడే ఆడి ఫేస్ లో ఫేస్బుక్ చెప్పినా నీ కొడుకు నుంచి అక్క తెలియదు చెప్పినా సువార్త కడుతూ వచ్చిన వాళ్ళు చచ్చిపోతావు నీ కొడుకుని ఎక్కడ వేసేస్తా చచ్చి ముందు భరిస్తా చెప్పిన అంతే అప్పుడు నుంచి కొట్టుకొని చేయ ఇంకా నాతో పెట్టుకోవడం అంటే చాలా డేంజర్ అంట మంచోని కాదు చాలా చెప్పిన నేను చూసి అంత మంచోని కాదు అది ఒక కోణమే ఇంకొక కోణం మీద అయిపోతాం ఎప్పటికీ సరే ఎవ్వరు వీడప్ప రాలే
చాలా వాళ్ళకి ఇస్తున్న ఈ రోజున లైఫ్ ఇలా బతకాలు నిర్ణయించుకున్నా ఆయుష్ ఎంత తెలియదు, ఎంత ఉందో కూడా తెలియదు. ఎలాంటి మళ్ళీ మీకు కనపడతాడో చూడాలి. ఎందుకంటే సమత బతుకు సమస్య బతుకు దేవుడు లేకుండా పౌరుస్ అంటే ఇక్కడ ఇంద్రియత విగ్రహాలు ఆరంభించాడు. నాకు తెలుసు ఏది మంచిగా ఏది చెడో. అనేక శ్రమలు వచ్చి అనేక కష్టాలు వచ్చి ఈ రోజున ఒక్క రూపాయి ఆశించకుండా సంఘ స్థాపన నిర్మించాలంటే ఎప్పటికీ ఇదే సేవ చేస్తున్నానంటే మిమ్మల్ని అందరినీ కాపాడదామని కదా. మరి మీ గురించి సమాచారం ఎలా ఉంది? ఎలా ఉంది? ఒక్కడు ఎంత కష్టపడి ప్రపంచం 78 దేశాలకి వాక్యాన్ని రంగు విరిసి మాట్లాడుతున్నా కదా. మరి మీ గురించి సమాచారం ఏది? మనం వెళ్ళే సంఘానికి వాళ్ళు రావాలని కోరుకోవాలి. ఎక్కడుందమ్మా ఇలాంటి మాటలని వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు రావాలి. మనోవేదనకి మందు ఇక్కడ లభిస్తుందని చెప్పాం ఒకసారి. దానికి కారణం దెయ్యం చెప్తున్నాం ఈ రోజున. అది దెయ్యం ఆలోచన నుంచి దెయ్యం తత్వం నుంచి విముక్తిని కలిగిస్తున్న కొరకు ఒక్కరిని ఒంటరి పోరాటం చేస్తుంది ఈ రోజున. పని ఆలోచన పని చేయాలి. టార్గెట్ ఒకటి ఉంది. ముందు ఎన్నో పనులు ఉన్నాయి. నిన్న ఫుల్ వాన అయినా పని అప్పుడు టార్గెట్ తగ్గల అలాగే నేర్చుకున్న పని లోకానుసారంగా బతకాలిగా బతుకా కుటుంబాన్ని పోషించుకోవాలిగా దేవుడికి పెట్టాలిగా చాలా ఖర్చు చేయాలిగా వానపడిందని చెప్పేసి ముసుకేస్తారు పడుకుంటే ఎవడో ఎవడండి అయినా సరే ఏమన్నా అయిందా? ఇంత వాన తెలిసినా జలుబు కాదు కదా ఏది టచ్ అవుతుంది తెలుసా? అస్సలు రాదండి భయం మనకి. జలుబు కూడా భయం ఇంకా అడిగిపోతే ఎక్కువసేపు ఉండలేవులే ఎందుకు అనుకుంటుంది అది జలుబు పడుకుంటుందంట. ఏంటి బాగా పడితే నెల రోజులు పట్టిన చనిపోయించడం పడతాడు జలుబు అంటే బలహీన ఉన్నాం మనం. జ్వరం జలుబులు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? వాక్యం లేక జ్వర పీడితులు అవుతున్నారు, వాక్యం లేక జలుబు పీడితులు అవుతున్నారు. బాడీకి ఎలాగో వస్తాయి కానీ శరీరంలో యాంటీబయాటిక్ ఎక్కువ ఉంటే రావండి. తడిసినా అస్సలు ఏమీ కాదండి దగ్గర ఎందుకు తెలుసా? పోరాడుతుంది నా శరీరం కూడా, తలంపు పోరాడుతుంది, శరీరం పోరాడుతుంది, నాకు చాలా బాధలు ఉన్నాయి. ఉండవా ఇంటి పరిశ్రమ కదా. కానీ ఈ బాధలు ఏవి వాక్యాన్ని అనిసిపెట్టి ఉండలేవు. వాక్యాన్ని బంధించి ఉంచట అసాధ్యం. అది చాలా సార్లు జరుగుతుంది. వాక్యం చెప్పి మీకు ఎవరో తెలియదు అసలు అని సిస్టర్ చెప్తాను నేను చెప్పలేదు ఎవరికైనా. చాలా సార్లు జరుగుతాం వాక్యం చెప్పారు చాలా వాళ్ళు బిజినెస్ చాలా సార్లు వాక్యం చెప్పారు, చాలా రకాల బాధలు చెప్పే వాక్యం కానీ అస్సలు కనబడదండి. చూసారు అంటే ఆయనకి అసలు బాధ ఉండదండి, అసలు బాధే రాదండి. నాకేనండి అసలు బాధ ఉండదు. నా బాధ మీకు యాద చేసేటప్పుడు మీరు బలహీనమైపోతారు. అది నేనే బలహీనంగా పడితే ఇంకా మీరేమంటారు బాగా కాపరి ఎప్పుడు కూడా కట్టిగా ఉండాలి. అప్పుడే కదా తలకాయన సొక్కల దిగేది. అందుకనే ఎవరన్నప్పుడు ఎలా ఉంటారో చెబుతున్నా సొంత రాష్ట్రం అంట పిలిపి రాష్ట్ర పత్రిక. ఈ ప్రసంగాల్లో ఈ రోజున వేల మంది చెయ్యలు తమ్ముడు కోరుకుంటున్నారా? నిజం నిజం లైవ్ అండి. చీము పక్కన ఉన్నాడు, చైర్మన్ పక్కన ఉన్నాడు, ఏంటి సీఎస్ ఫాలో అయింది ఏంటి? పది రోజులు ఫోన్ చేసి అన్నయ్య ఏంటనే వాక్యం వస్తుంది కనపడలే అక్కడ అలా వాళ్ళు పక్క ఎదురుకున్నారు. వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడుతున్నారు లైవ్ మన గురువారం వచ్చే కలుగుతున్నారు. ఏంటి అసలు ఏంటి స్పీడ్ ఏంటి ఈ పాకం ఏంటి అసలు క్రైస్తవ్యం బ్రతికించాలి సార్ నెలకి 150,000 అయ్యా నీకు ఆఫు ఫుల్ ఏంటి తగ్గు ఇస్తే చాలు ఎవ్రీడే నీకు టెలికాస్ట్ చేస్తాను ప్రజెంట్కైతే ఒక్కడిని కష్టపడుతున్నారు ముందు ముందు చూడటం ఆ మాట మీద మేము ఉంటాం 150,000 ఒక స్లాట్ కానీ 20,000 ఇచ్చారండి. అది ఆ 20,000 కూడా మీకు కట్టలేరండి. నేను కట్టలేదు వస్తుందండి ఖచ్చితంగా అర్థం అయింది. ఇద్దాం బ్రతుకులు కనీసం కొద్దిమంది అని చేత చేద్దాం. బాగా సంపాదించేసుకొని వెనకాల విశేషం చూసుకొని కొడుకుని కూతురు పెట్టేసేసుకొని వాళ్ళతో రా సాయంత్రం పోతాం. అంటే సాయంత్రం అంటే పోయి సైపోయినాక ఇంత గంజిని దోసుకొని బతుకొచ్చింది అనుకోండి ఎట్టడదండి బాగా సంపాదించిన ఆశ్చర్యం ఏమైపోయిందండి? కానీ అల్పాలు అయిపోయిందండి. ముసలి తరములో కూడా ప్రేమగా దగ్గరికి వచ్చేటట్టుగా కూతుర్లు కొడుకులు రావాలండి.
నా తండ్రి ఎంత కష్టపడ్డాడు అనుకోవాలి, అప్పుడు కూడా ఇది ఎంత కరవబడాలి. అలా పెంచాలి ఒక తండ్రిగా. మన మీదంతా మనమే కుంగి కుసించిపోతే పిల్లల పాపం చేపడ పైకి అన్ని చూస్తుంటారు. ఇంటి పరిస్థితి బాగా ఆడిపడి కాలం వెళ్ళిపోతుంటుంది. ఇంకా నీ మాట నీ బిడ్డల మీద పడుతుంది శాపంగా, నీ మాటే నీ బిడ్డలకు శాపంగా మారిపోతుంది. ఇంట్లో కూడా ఇదే వాతావరణం ఉండే దేవుడు గొప్పగా బతకాలి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. నువ్వు లేదు కర్ర పట్టుకుని స్టేజ్కి వచ్చినా అది చదువు చేస్తాడు కొడుకు కూతుర్ని. ఫ్యామిలీ ఇలా ఉంచగలవా, నువ్వు ఇలా ఉండగలవా? ఫిలిప్పీన్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నేనైతే ఉంచుతున్నా, నేనైతే నా ఫ్యామిలీని ఇలాగే ఉంచుతున్నా, ఇలా ఉండాలనుకుంటున్నాను. మీ అందరూ ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి, మరలా చెప్పుతున్నాడు ఆనందించుడి. ఎంజాయ్ ఎంజాయ్ ప్రభువును ఆనందించండి, హ్యాపీ. ఇంకేది ఏం తెచ్చామండి లోపాలకి? 50 రూపాయలు వచ్చినట్టు నేను హైదరాబాద్ చార్జ్ చెప్పాను, 50 తెచ్చాను. దరిద్రం అవ్వకుండా మీరు తగ్గలేండి మా మధ్య. ఒక 5 రూపాయలు ఛార్జ్ అయ్యా, ఒక 5 రూపాయలు ఛార్జ్ అయ్యాను. ఇప్పుడు వచ్చాం హైదరాబాద్ 50 రూపీస్ తో వచ్చా. ఈరోజు 1000 రూపాయలు దేవుడికి ఖర్చు పెడుతున్నా, ఇంకా తక్కువే. ఏమి ఆశించాను? నాకేం కావాలో అది తెలుసు, అది ఏం కావాలో నాకు ఇంకా తెలియాల్సింది. అది ఇప్పటి వరకు దైవభజన మూలం కానీ నా ఫ్యామిలీ కానీ నేను చేస్తున్న పనికి కానీ నా పిల్లలకి కానీ ఏ లోపల దాకాలేదు, లోపలే అది రాదు కదా. ఇంకా ఇది చేయాల్సి వాళ్ళకి ఏం చేతి బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఒకటే ఎంత ఆలోచిస్తే సంఘం అంతా ఆలోచిస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. దాని మీరు ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళిపోయి, కష్టాలు గెలిపోయి, నష్టాలు గెలిపోయి, బాధలు గెలిపోయి, కుంగిపోయి, కుసించిపోయి దేవుడు అంటూ శుక్రవారం సాయివారం రాత్రి వచ్చాను చూడండి. ఇక దేవుడు నన్ను పంపించి ఇలా చేసిన ఇంట్లో మీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఇది చేసేది ఏంటి? లెక్కప్ప చెప్పాలి. ఒంటరి పోరాటంలో మీరందరూ తోడుగా ఉంటే మహాసైన్యం అయింది. అది 2000 తెయ్యాలని దేవుడు అప్పుడు ఎలాబెట్టిండు. ప్రపంచానికి ఈరోజు ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది. అనేక మంది ఆలోచిస్తారు, ఆలోచించండి. సహాయంగా ఉండండి, సహకారంగా ఉండండి, ప్రార్థన బలంతో ఉండండి, కుటుంబాలతో మీరు హ్యాపీగా ఉండండి. మీ గురించి నేను బాధపడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అది అది జరగకూడదు. ఆయన బాధపడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. కనుక దేవుని మనసులో బోధ కానీ, దేవుని మనసులో పరిస్థితి కానీ ఎప్పుడు మీ ఆనందాన్ని, మీ ప్రేమని, మీ సుఖాన్ని కోరుకోండి. ఆశించేవాళ్ళు ఏది కాదు కదా, ఏం ఆశిస్తున్నాను చెప్పండి. మా ఇంటికి వచ్చి మా అమ్మాటలు చెప్పి ఇలా మమ్మల్ని ఇలా మోసం చేసి దేవుడికి ఎత్తి పెట్టించామని చెప్పాలండి. ఇంకా నేనే కడతాను కదా మీ ఇంటి మనం చూసి పిల్లలకి ఏదో తక్కువైందని ఇంకేం కావాలి. కనుక పిల్లలకి ఈ తత్వం, ఈ ప్రేమ నాలాగా మీరు ఉండగలిగితే అందరూ కూడా దేవుడి మనసులో అరుణ కుమార్ బోధకుడు ఒక్కడే, సంఘము ఒక్కటే. అలా ఉండగలిగితే ఈ సైన్యంలో తరుపులో ఎవరిండి ఒక్కడే తప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క బాణం అయితే మీరే బా. కనుక నా దేవుని పిల్లరా, మన వేదనకి సాధారణ కారణం ఒక్కరోజు సంఘం మానేవా, అప్పటి వరకు విన్న ప్రతి ప్రసంగం అంతే చిరిగిపోతుంది. మళ్ళీ వస్తగా మళ్ళీ పది వస్తాయి పది ఎంచుకుంటాం. కష్టపడి పరిస్థితులు అవుతాయి. మళ్ళా ఒకరోజు మేస్తాం ఆ మిస్సింగ్లు మళ్ళా పది పోతాయి. అంటే ఏమీ నీ మెమరీ కార్డులు ఉండవు. సమాధులు పెట్టే సమయానికి ఇది ఫిలప్తుగా లేకపోతే మట్టి మీద మళ్ళేసినట్టుగా ఆత్మ మీద దేవుడు నిప్పులు వినిపిస్తాయి. అగ్ని ఆరదు సవాదు సస్తావా, దేవుడు కొరకు గొప్పగా సత్యవాన్ని బతికిస్తావా, నిర్ణయం బతించుకో. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్ బ్లాక్ నెంబర్ 71 రాజీవ్ గురుకల్ప నిజాంపేట్ విలేజ్ హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302 9394504673.